అందరూ కూడా బ్రదర్ మోజెస్ అని పిలుస్తూ ఉంటారు. అలాగే అందరికి నేను పరిచయం, కానీ వాస్తవానికి నా అసలు పేరు బాలసుందరమౌళి. నా హైందవ పేరు బాలసుందరమౌళి. మా కుటుంబము ఒక అన్య కుటుంబం, ఒక హిందూ కుటుంబానికి చెందిన వారము. మా నాన్నగారి పేరు మోకాన కృష్ణమూర్తి గారు, తర్వాత మా తల్లిగారి పేరు మోకాన సరోజినీదేవి గారు. ఇలాగున ఒక అన్య కుటుంబంలో పుట్టి, అన్య కుటుంబం అనే కాదు, కానీ నా తల్లిదండ్రులు ఎంతో దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారై ఉంటూ ఉన్నారు. మా బాల్య దినాల్లోనే నా తల్లిదండ్రులు మరి ఎంతో మరి భయభక్తులు మమ్మల్ని పెంచుతూ వచ్చేవారు. అనగా కనీసం హైందవ విధానములో చిన్నప్పటి నుంచి కూడా మా తల్లి ఉదయాన కానీ రాత్రి కానీ ఆయా సమయాల్లో మరి హైందవుల గ్రంథాలైన రామాయణం, మహాభారత గ్రంథాలు రోజుకి ఒక రెండు అధ్యాయాలు చెప్పిన చదివి ఆ కథ మాకు చెప్తూ ఉండేవారు. తద్రీతిగా ఎంతో ఆసక్తిగా మేము కూడా ఆ సమయాన్ని కూర్చొని ఆ కథ వినడానికి ఎంతగానో ఆశపడుతూ వచ్చేవారం. తద్వారా నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆ దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆశ కోరిక నాలో కలిగిన వాడనై నాకు తెలిసిన, లేక నా ఇంట్లో నా తల్లిదండ్రులు తెలిపినటువంటి ఆ గ్రంథాలు, అనగా నాకు తెలిసినంత వరకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, మరి ఆ ఘంటసాల క్యాసెట్లు ఉండేవి. చిన్నప్పటి నుంచి కొన్ని వందల సార్లు విన్నాను ఆ క్యాసెట్లో. ఆ యొక్క ఘంటసాల అప్పుడు రికార్డ్ ప్లేయర్లు ఉండేవి. ఆ రికార్డులు ప్లే చేసేవారు అన్నమాట. ఆ రికార్డు ప్లేయర్లో ఎన్నో కొన్ని వందల సార్లు వింటూ వచ్చాను. ఆ పుస్తకాన్ని కూడా భగవద్గీత కూడా చదువుతూ వచ్చేది. ఆ శ్లోకాలు, దాని అర్థాలు చదువుతూ వచ్చేది అన్నమాట. మా నాన్నగారు రైల్వేలో ఒక ఇంజనీర్గా చేసేవాడు. తిరిగి నా యాత్రా జీవితంలో దేవుడు నన్ను ఆశీర్వదించిన వాడే. ఆయన నాకు మరి శ్రేష్టమైనటువంటి స్కూల్స్లో చదవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. చిన్నప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ రాయడం ద్వారా కోరుకొని సైనిక్ స్కూల్ అని విజయనగరం దగ్గర ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి స్కూల్లో నాకు సీట్ లభిస్తూ వచ్చాను. ఆ కోరుకొని సైనిక్ స్కూల్ నుంచి ఎవరైనా విన్నట్టు ఇప్పుడంటే బోల్డ్ శ్రేష్టమైన స్కూల్స్ వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో మరి కోరుకొండ సైనిక్ స్కూల్ అంటే మంచి పేరుగాంచిన స్కూలే. ఎందుకంటే ఎంతో డిసిప్లిన్డ్గా చాలా క్రమశిక్షణగా ఉండేది. దేవుడు నాకు చేసిన గొప్ప మేలు ఏంటంటే క్రమశిక్షణ అనేది నేను అప్పటి నుంచే నేర్చుకున్నా. బైబిల్లో మాట, బాలు నడవలసిన త్రోను వారికి నేర్పు, పెద్దవాడైన తర్వాత దాని యొద్ నుండి తొలగిపోవడం రాయబడిన ప్రకారం బాల్యము నుండి కూడా క్రమశిక్షణ, ఉదయాన్నే లేవడం, క్రమంగా ఓ క్రమశిక్షణ భరితమైన జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. తిరిగి ఒకవేళ కోరుకున్న స్థానిక స్కూల్లో చదివిన మాటే కానీ అక్కడ కూడా మరి పాపంలో పుట్టిన నాకు పాపక్రియలు ఊరికే లేవు. నాకు తెలిసి చాలా సమయాల్లో ఆ కోరుకున్న స్థానిక స్కూల్లోకి, లోపలికి మా హాస్టల్లోకి కొన్ని డిటెక్టివ్ నవల్స్ వచ్చేవి, కొన్ని చెత్త పుస్తకాలు వచ్చి వాటిని కూడా మేము చదువు చిన్నప్పటి నుంచి చదివేవాళ్ళం. తద్వారా కొంత పాడైన పరిస్థితి. అంతేకాదు సినిమా పిచ్చ ఉండేది కాబట్టి ఆ స్కూల్లో రాత్రిపూట గోడలు దూకి ఎక్కడికి పోయేవాళ్ళమంటే సినిమాలకి, ఎక్కడెక్కడ పల్లెటూళ్ళు అంటే చిన్న చిన్న హాల్స్కి పోయి ఆయా సినిమాలకి మేము పోయేటవాళ్ళం అన్నమాట. ఆయా ఆ సినిమాలకి మేము పోయి చూసేవాళ్ళంగా ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా ఎప్పుడైతే మరి ఆ స్కూల్ కోరుకున్న స్థానిక స్కూల్లో ఇంటర్మీడియట్ దశ అంటే అక్కడ అయిపోయిన తర్వాత కొంతకాలము నేను అనకాపల్లి అనేటువంటి ప్రాంతంలో కొద్ది కాలము డిగ్రీ బిఎస్సి మరి చదువుతూ వచ్చినాను. ఆ సమయంలోనే అక్కడ హాస్టల్లో ఉండేది. హాస్టల్లో ఉన్నట్టు మొట్టమొదటిసారిగా ప్రభుని యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడానికి దేవుడికి యవనస్సుని ద్వారా దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చాడనమాట. ఆ యవనస్సుని పేరు వసంత్ కుమార్. ఆయన అప్పటికే తన డిగ్రీ అయిపోయిన తర్వాత తను ఆ యొక్క మరి ఆ డిగ్రీ అయిపోయిన వెంటనే తను ఏం చేసేవంటే హాస్టల్లో తిరిగి రూమ్కి తిరిగి యేసు ప్రభుని గురించిన సువార్త చెప్పేవాడు, ఆయా కూడికలకి ఆహ్వానించేవాడు. అతను యుఈఎస్ఐ అంటే ఈయూ అంటారు, యూనియన్ ఆఫ్ ఎవాంజెలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా పరంగా ఆ యొక్క యవనస్సుడు తను సువార్త చెప్తా ఉండేవాడు అనమాట. యవనస్సుల మధ్యలో ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చేవాడు అనమాట. నాకు తెలిసి మరి అలాగూ రూమ్కి తిరిగేవాడు ఎక్కువగా మా రూమ్కి వచ్చేవాడు. మా రూమ్లో నేను తప్ప మిగిలిన ముగ్గురు కూడా క్రైస్తవులే అనమాట. అయితే నేను గమనించాను కదా ఆ యొక్క మరి ఒక దినాన్న అలా వచ్చేవాడు నేననేది కదా, అయ్యా
మా రూమ్లో క్రైస్తవులు ఉన్నారు, వారికి చెప్పండి నాకెందుకు చెప్తారు, ఇది మా మతం కాదు, మాకు సంబంధించింది కాదు అనేది. ఎందుకంటే ఒక అన్య కుటుంబానికి చెందినవాడు కాబట్టి నేను అనేది కదా అయ్యా, ఇది మాకు సంబంధించింది కాదు, ఇది మా మతము కాదు, మా పరిస్థితి కాదు, కాబట్టి నాకు చెప్పొద్దు అనేవాడిని. ఒక దినాన్న అలాగే అయినా కూడా మళ్ళా మళ్ళీ వచ్చేవాడు, ఆయన రూమ్కి వచ్చేవాడు, బ్రదరు దయచేసి మా యొక్క ఇంటికి ఒకసారి రండి, అక్కడ చిన్న యవనస్సుల గ్యాదరింగ్ ఉంది, మీరు వస్తే మాకు చాలా సంతోషం అనేవాడు. అయితే ఒక దినం వచ్చింది, క్రిస్మస్ కాలం అది. ఆ క్రిస్మస్ ముందు ఇదేదో ఇలా అంటారు కదా సెమీ క్రిస్మస్ అని, అలాగూ అక్కడ అనకాపల్లిలో ఉన్న వైఎంసీఏ హాల్లో ఆ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి వారు యవనస్సులకు కూడికి పెట్టినారు. ఆ రోజు నేను అనుకున్నా కదా, మళ్ళా ఎన్నడూ కూడా ఈ వసంత్ కుమార్ నా జోలికి రాకుండా చేయాలని చెప్పేసి ఆ దినాన్ని నేను చేశానంటే, మా రూమ్మేట్స్కి హాస్టల్లో ఎవరైతే ఉన్నారో కొంతమంది క్రైస్తవులు వారికి బాగా ఎక్కించి నేను ఆ వైఎంసీఏ హాల్కి వాళ్ళందరినీ తీసుకెళ్ళా. లాస్ట్లో కూర్చున్నాం మేము, అక్కడ ఒక ఆయన యోహాను గారిని ఒక ఆయన వాక్యము బైబిల్ గురించి చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చాడు, ఎవరైనా యవనస్తులు మీరు ముందుకు వస్తే మీకోసం మేము ప్రార్థన చేస్తాం, ఈ మాటల ద్వారా ఎవరైనా తాకబడితే మీరు యేసుప్రభుని అంగీకరిస్తే మీరు చేతులెత్తవచ్చు లేకపోతే మీరున్న స్థలం నిలబడొచ్చు అన్నాడు. అయితే ఆ దినాన్ని వెంటనే ఆ టైం కొరకే వేచి ఉన్నాను కాబట్టి నాతో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నారు కదా, వెంటనే సైగ చేశాను. అంటే సైగ చేయగానే కేకలు వేయమని అర్థం అన్నమాట. నేను సైగ చేయగానే వాళ్ళు క్రైస్తవులే కానీ గ్రుడ్డిగా వాళ్ళందరూ కూడా భయంకరమైన కేకలు వేయడం మొదలుపెట్టారు, అరవడం మొదలుపెట్టారు. అరే సరికి అంతా కన్ఫ్యూజన్ అయింది, ముందు నుంచి పరిగెత్తుకొచ్చారు ఆర్గనైజ్ చేసే వాళ్ళు, ఏంటి 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 అంటా ఉన్నారు ఏంటి అనే లోపల అంతా గందరగోళం అయిపోయింది. లేచారు కేకలు వేసుకుంటే అందరం బయటకు వచ్చి, కానీ తర్వాత నేను కొద్దిగా బాధపడ్డాను. ఎందుకంటే నేను వెళ్ళకపోయిన పర్లేదు కానీ వాళ్ళు జోలికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సినంత అవసరం మనకేంటని చెప్పేసి నేను అనుకుంటూ వచ్చా. అయితే నేను ప్రిలారా తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ వచ్చాడు ఆ బ్రదరు, సోదరుడి ఇంటికి వచ్చి మా రూమ్కి వచ్చి అన్నాడు కదా అయ్యా, మరి ఒకసారి మా యొక్క ఇంటికి రండి, దయచేసి రండి అని చెప్పేసి అంటా వచ్చాడు. అయితే పిల్లారా మరి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను నెమ్మదిగా ఆ ప్రియుణ్ణి వాళ్ళు అక్కడ వచ్చినటువంటి ఆ కొడుకులో కొంతమందిని అడుగుతా వచ్చా. ఏమని అడుగుతా వచ్చానంటే, మరి ఊరికే నేను టెస్ట్ చేద్దామని చెప్పేసి, ఏమయ్యా సినిమాకి వెళ్దామా, కొత్త సినిమా వచ్చింది ఆ నాగార్జున సినిమా వచ్చింది వస్తారా అంటే, వాళ్ళని అంక వింతగా చూసేవారు, దూరంగా జరిగిపోయేవారు. ఇప్పుడు కరోనా వైరస్ దూరంగా వెళ్ళిపోవడం ఏంటో అప్పుడు అలా దూరంగా వెళ్ళిపోయేవారు అన్నమాట. ఇంకొకరిని అడిగాను, ఏమి సినిమాకి వస్తావా, నేను టికెట్ నేను పెట్టుకుంటే అలా వస్తావని అడిగా. అడిగితే నా ఇంకా కోపంగా చూశారు వాళ్ళు, చూసి అయితే నేను సినిమాకి రమ్మంటావు అని చెప్పేసి వాళ్ళు నా కోపంగా చూసి నాతో మాట్లాడలే. కానీ నేను అనుకున్నా వీళ్ళందరూ ఎంతైన జీవుల్లో ఉన్నారు, చాలా ఆశ్చర్యకరంగా ఉన్నారు కదా వీళ్ళని చెప్పేసి నేను అనుకుంటా వచ్చాను. తదుపరి ఆ యొక్క మరి అలాంటి సమయంలో మరి ఒక దినాన ఆ వసంత్ కుమార్ అన్నయ్య అన్నాడు కదా అయ్యా, మరి పలానా అనక మరి విశాఖపట్నం భీమిలి అనే చోట ఆ సముద్ర తీరం దగ్గరలో ఒక ప్రాంతంలో మరి యవనస్తుల మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, మీరు వస్తే బాగుంటుంది అన్నారు. నేను అన్నాను కదా అయ్యా నా దగ్గర డబ్బులు లేవులే అన్నాను, మేము పెట్టుకుంటామన్నారు. సరే అని చెప్పేసి అంటే ఆ దినాల్లో షాలిం ఇజ్రాయెల్ అనేటువంటి హాస్టల్కి అప్పుడప్పుడు వచ్చేవాడు, ఆయన కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకుని వచ్చారు. కాబట్టి భీమిలి వెళ్ళాం. ఆ భీమిలి వెళ్ళినప్పుడు నాకు తెలుసు భీమిలి ప్రాంతంలో అంటే సముద్రం తీరాన సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటాయి. ఆ హేతును బట్టి నేను అనుకున్నాను కదా ఈ సినిమా షూటింగ్ బాగా చూడొచ్చు, అక్కడ ఉండి ఫ్రీ టికెట్ గొడవ లేని పని అనుకున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో ఒక భారతీ రాజ సినిమా ఒకటి చిరంజీవి గారి సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది ఆ సముద్ర తీర ప్రాంతంలో. కాబట్టి నా భలే సంతోషమైంది ఆ సినిమా షూటింగ్ కూడా పోవచ్చు కదా అని చెప్పేసి. కాబట్టి మరి ఆ మీటింగ్ జరుగుతూ ఉన్న ఏదో పాటలు పాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ తగ్గింపు నన్ను ఆకర్షించింది. వాళ్ళు యవనస్తులు, వాళ్ళే వంట చేసేవారు, వాళ్ళే వడ్డించేవారు. నేను అడిగా అతను ఏమన్నా వంట చేసేవాడని అడిగాను ఒక అతన్ని, కాదు అతను పిహెచ్డీ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో అన్నారు. ఇంకొకడు మరి వడ్డిస్తూ ఉంటే ఇతను ఏం చేస్తూ ఉన్నాడు, ఇతను సప్లయర్ని తీసుకొచ్చారా అంటే అతను ఏదో తువాలు కట్టుకుని వడ్డిస్తూ ఉన్నాడు యవనస్తులకి. ఇతను ఎవరంటే అయ్యా ఇతను మరి పీజీ చేస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో అన్నారు. అప్పుడు నాకు తల తిరిగింది, వీళ్ళు ఎంతగా చదువుకున్నప్పటికీ ఇంత పరిచర్ చేస్తూ ఉన్నారు క్రైస్తవులు, చాలా వింత సంగతే కదా అనుకుంటూ వచ్చాను. తర్వాత ఒక దినాన్ని వాళ్ళు వాక్యం ఒక ఆయన ఎవరో వాక్యం చెప్తా ఉంటే నన్ను నిజంగా సంధించబడ్డా. ముఖ్యంగా సంధించబడ్డానికి వాక్యం కంటే ముఖ్యంగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తగ్గింపు నన్ను ఎంతో ఆకర్షిస్తూ వచ్చాను.
తదుపరి నేను విద్య నిమిత్తమై తర్వాత మరి ఎంసెట్ రాయిగా ర్యాంక్ను బట్టి భీమవరంలో మరి అక్కడ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్లో ఆ సంవత్సరము నేను జాయిన్ అవ్వడానికి దేవుడు తదుపరి నాకు అవకాశం ఇచ్చాడు. తద్వారా భీమవరం మా తల్లిదండ్రులు కూడా మా నాన్నగారు అప్పటి వరకు తునిలో రైల్వేలో ఇంజనీర్గా చేస్తూ తదుపరి భీమవరానికి ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యాడు. దేవుడు అవన్నీ కూడా మేలు కొరకు సమకూడి జరిగిస్తూ వచ్చాడు. ఆ సంవత్సరంలోనే నాకు కూడా అక్కడ సీట్ రావడం, మేము కూడా నేను కూడా అక్కడ ఎస్ఆర్కర్ ఇంజనీరింగ్ కాలేజీలో అంటే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని కొంత కోరికతో అక్కడే నేను భీమవరం ఎస్ఆర్కర్ ఇంజనీరింగ్ చదువుతా అక్కడ జాయిన్ అవుతూ వచ్చాను. అయితే మరి అక్కడ అనకాపల్లె ప్రాంతంలో సహవాసం ఇక్కడ నాకు తెలియదు కాబట్టి అతి తక్కువ టైంలో లోకానుసారంగా తిరుగుతూ ఇష్టానుసారంగా జీవించేది. ఇష్టానుసారంగా అంటే ఇష్టానుసారంగా ఏదో చదవడానికి ఇంజనీరింగ్ వెలగబెట్టాను కానీ ఏమాత్రం సరిగ్గా చదివేది కాదు. ఎక్కువగా అక్కడ రైల్వే కోటర్స్లు ఉండేవాళ్ళం, అక్కడ రైల్వే అక్కడ యవనస్సులు ఉండేవారు, వారు కొద్ది రఫ్గానే ఉండేవారు, వారి మధ్యలో కొంత కాని కార్యక్రమాలు చేపడుతూ అక్కడే తిరుగుతూ ఉండేది. ఆ యవనస్సులు అంటే అక్కడ ఆ రైల్వే కోటర్స్లో ఉండేటువంటి ఆ బ్యాచ్ వాళ్ళు కేవలం నేనేం చెప్తే చేసేవాళ్ళు వారు, గుడ్డిగా వాళ్ళు నేనేం చెప్పినా చేస్తానే వచ్చేవారు వాళ్ళు. తద్రీతిగా ఒక టైంలో చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మా నాన్నగారు అక్కడ రైల్వే ఒక ఇంజనీర్గా ఉన్నాడు కాబట్టి ఒక కాంట్రాక్టర్ నన్ను తప్పిస్తూ వచ్చాడు పోలీస్ స్టేషన్ నుంచి. లేకపోతే కనుక అది ఎంతో భయంకరంగా ఉండేది, ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్ కొట్టిన కేసులో అక్కడ పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. అయితే దేవుడు నన్ను అక్కడి నుంచి తప్పించాడు. అయితే ప్రిలరా, దేవుడు నా జీవితంలో నా పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి నన్ను రక్షించడానికి దేవుడు ఇష్టపడి ఆ కాలంలో అన్ని ద్వారాలు కూడా మూసివేశాడు. ఇంజనీరింగ్ దాదాపు అది సెకండ్ ఇయరు మరి అయిపోయే సమయం, కానీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ రెండు క్లియర్ కాలే. అవేంటంటే లెక్కలు, మ్యాథమెటిక్స్ 1 and 2, అవి నన్ను తరుముతానే వచ్చాయి. ఎందుకంటే లెక్కలు నాకు సరిగ్గా వచ్చేవి కాదు. 1, 2, 3, 4 సార్లు ఇప్పుడు కూడా 14 మార్కులే వచ్చాయి. M1లో 14, M2లో కూడా 14, అంతకంటే ఒక మార్కు ఎక్కువ వచ్చేది కాదు. ఫిక్స్డ్ లాగా అదే మార్కులు వచ్చాయి. ఫస్ట్ టైము మళ్ళీ సప్లిమెంటరీ, మళ్ళా మెయిన్, మళ్ళీ సప్లిమెంటరీ, ప్రతీది కూడా 14 వచ్చాయి. అందుకంటే ఎక్కువ వచ్చేవి కాదు, అంటే నా స్టాండర్డ్ అంతే కావచ్చు అందులో. అయితే అలాంటి సమయంలో ఆంధ్రవిష్ణు రూల్ బట్టి ఫెయిల్ అయిపోయి అదే క్లాసులో మళ్ళీ నన్ను ఉంచుతూ వచ్చారు. మరి ఉంచే పరిస్థితులు ఏర్పడినట్టు డీటెయిన్ సిస్టమ్ ఉంది కాబట్టి మరి 3rd year లోపల ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ క్లియర్ అవ్వాలి, లేకపోతే మళ్ళీ అదే సంవత్సరంలో ఉంచే పరిస్థితి ఉంటుందన్నమాట. ఆ హేతువును బట్టి నాకు ఆ ప్రమాదం ఏర్పడింది. అయితే అలాంటి పరిస్థితుల్లోనే నాకు ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఆరోగ్యం పాడవడానికి మామూలుగా ఎటువంటి అనారోగ్యం కనబడలేదు, కానీ సడన్గా ఒకరోజు కాలేజీకి వెళుతున్న సమయంలో, దానికి ముందు కాలేజీకి వెళుతూ ఉంటే తెలియకుండా నా షర్ట్ అంతా కూడా, ఈ షర్ట్ అంతా బ్లడ్ అయిపోయింది, రక్తం అంతా అయిపోయింది. నేను గమనించలేదు కూడా. నా పక్కన్న వాళ్ళు చెప్పారు, అయ్యా చూడు, ఒరే బాబు చూడు, నీ షర్ట్ అంతా చూసుకో అన్నారు. షర్ట్ అంతా ఎప్పుడు పడిపోయిందో తెలియదు కానీ బాగా రక్తం అయిపోయింది షర్ట్ అంతా కూడా. కాబట్టి కలవరపడి భయపడి ఇదక్కడ పరిస్థితి అని చెప్పి సాయంకాలం మా తల్లిదండ్రులు ఆ యొక్క మరి టీవీ చూస్తూ ఉంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అన్నాను, నాన్నగారు నాకు నోట్లోంచి బ్లడ్ బాగా ఎక్కువ పడతా ఉంది, ఎందుకు తెలియట్లా, కారణం ఏంటో అని చెప్పేసి అంటే వాళ్ళు టీవీ చూస్తా ఆ ఏదో వేడి చేసి ఉంటుందలేరా, ఏం కాదులే అని చెప్పేసి అన్నారు. అయితే అలాంటి సమయంలోనే తర్వాత అది ఎక్కువైపోవడం ప్రారంభించింది. భయంకరమైన తలపోటు, ఈ కుడివైపున భయంకరమైన తలపోటు వచ్చేది. ఎంత తలపోటు అంటే గోడగేసి గట్టిగా కొట్టుకుంటే ఎంత అదే బాగుంటుంది అనిపించేది. రక్తం నోటంటే విపరీతంగా కారి, తల భయంకరమైన పోటు. అంత మటుకే కాకుండా మరి అలాంటి ఆ సమయంలోనే మరి సబ్జెక్ట్స్ ఫెయిల్ ఇంటికాడ ఉన్నాను. అన్నీ కూడా అదే సమయంలో రైల్వే కోటర్స్లో ఉన్నటువంటి యవనస్తుల బ్యాచ్ ఉండేది, వాళ్ళ మధ్యలో కూడా అక్కడ కొద్ది కలవరం ఏర్పడతా వచ్చింది. ఈ పరిస్థితులన్నింటిని బట్టి ఇంట్లోనే ఉంటూ ఒక రకమైన ఐసోలేషన్లోనే ఉంటూ ఎంతో తీవ్రమైనటువంటి బాధ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఒక రాత్రి నాకు ఎందుకో కలవరం ఏర్పడింది. ఏమిటా కలవరం అంటే తలపోటు ఎక్కువైపోయింది. రాత్రి నాకు రైల్వే కోటర్స్లో గది ఉండేది, స్పెషల్గా ఒక గది ఉండేది. గదిలో తలుపు వేసుకొని లోపల కూర్చొని కుర్చీ కూడా పక్కన పెట్టి కిందను కూర్చొని గోడకేసి ఆనుకొని ఒక నాకు ఆ తల భయంకరమైన బాధ ఉంది. మాట మాటికి సింగి దగ్గరికి వెళుతున్నా,
ఉమ్ము వస్తా ఉన్నాను, ఉమ్ములో మరి రక్తం పడతానే ఉంది, మళ్ళీ వెనక్కి వస్తున్నా, కసి మళ్ళీ వెళుతున్నా, ఉమ్ము వస్తున్నా, తల భయంకరమైన పోటు, అలాంటి సమయంలో భయం వేసి కలవరపడి చనిపోతున్నానా అన్న భయం ఏర్పడి చిన్న ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన? రాముడా, కృష్ణుడా, యేసు, నువ్వెవరైనా కానీ నేను చనిపోతున్నా, నన్ను కాపాడు అనేటువంటి ఒక ప్రార్థన చేస్తూ వచ్చాను. అలా చేసి చేసి అలానే ఇక్కడ మంచం దగ్గర కూర్చొని 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 ఎప్పుడు నిద్రపోయినా తెలియదుగా నిద్రపోయాను, పడుకుండిపోయాను. ఉదయం లేచిన తర్వాత కళ్ళు తెరిచి చూసి మళ్ళీ వెంటనే చేసిన పని ఏంటంటే సింగి దగ్గరికి వెళ్ళాను. ఆ సింగి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఉమ్మి వస్తే ఉమ్మేమి రాలా, తర్వాత తల ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది. మరి మళ్ళీ అనుమానం వచ్చి కసేపు మళ్ళా వెళ్ళి మళ్ళీ ఉమ్మి వస్తాను కానీ ఏమీ లే, అంత మామూలుగా ఉంది. నాకు దాని ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యంగా గదిలో కూర్చొని నన్ను ఎవరు బాగు చేశారు? అది రాముడా, కృష్ణుడా, లేకపోతే యేసువా, ఎవరు ఎవరు నన్ను బాగు చేశారు అనేటువంటి ఒక సందేహం ఏర్పడి అలాగూ మరి దాదాపు 9:10 ఆ సమయానికి దగ్గరలోనే ఆ భీమవరం రైల్వే క్వార్టర్స్ దగ్గరలో ఉన్నటువంటి మరి మోహన్ అనేటువంటి మా క్లాస్మేట్ ఒకడు వచ్చాడు. వచ్చి ఎరా ఏం చేస్తున్నామని అడిగాడు. ఏం చేయట్లా, ఏం చేస్తాను తెలుసు కదా, నీకు ఇంటికాడ కూర్చున్నానులే అన్నాను. అలా కాదు, మరి లైబ్రరీకి పోయి కాలేజీ లైబ్రరీలో కూర్చొని ఉందా, ఇంటికాడ కూర్చొని ఏం చేస్తావు పద అన్నాడు. కొద్దిగా మబ్బుగా ఉంది ఆ రోజు. సరే అని చెప్పేసి కాలేజీకి వెళ్ళాం. అది ఎస్ఆర్ గారి ఇంజనీరింగ్ కాలేజ్, ముందే చెప్పాను కదా, మా రైల్వే క్వార్టర్స్ ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి సైకిల్ మీద పోయి అక్కడ లైబ్రరీలో కూర్చున్నా కానీ నా మనసు ఏమాత్రం లేదు. మనసు పరిపరి విధాలు పోతా ఉంది. ఎందుకంటే రాత్రి నన్ను ఎవరు బాగు చేశారు? ఎవరు ఎవరు ఎవరు? కాబట్టి పత్రికలు అవి లేకపోతే వార్తాపత్రికలు పక్కన బారేసి కిటికీలో నుండి పైకి చూస్తూ ఉన్నాను. బయట ఆ లైబ్రరీ బయట కిటికీలో నుండి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే మరి ఈ లోపల మోహన్ అనేతను వచ్చి ఏం చూస్తూ ఉన్నావు అన్నట్టు. పైన ఉరుముతా ఉంది, ఏ మేఘాలు ఉరుముతా ఉన్నాయి. ఉరుముతా ఉంటే నేను వాడితో అన్నాను కదా, ఏదో పోరాటం జరుగుతూ ఉంది ఆకాశంలో, దేని గురించో పోరాటం జరుగుతూ ఉంది అన్నాను. వాడు అన్నాడు, రే పిచ్చి పెట్టిందా నీకు, పోరాటం ఏంటో, మేము ఉరుముతా ఉంది, పోరాటం ఏమిటంటే లేదు లేదు ఏదో జరుగుతూ ఉందని చెప్పి అంటూనే ఉన్నాను. ఏ పద పోదామన్నాడు. సరే ఈ లోపల సైకిల్ తీసుకొని మళ్ళా ఎస్ఆర్ గారి ఇంజనీరింగ్ కాలేజ్ కొద్దిగా అలా ముందుకు వస్తే ఆ కాలం ఉన్నవాళ్ళు తెలుసు, అప్పట్లో హాస్టల్ రోడ్డు పక్కనే ఉండేది, మా కాలేజ్ హాస్టల్ రోడ్డు పక్కనే ఉండేది కాబట్టి కరెక్ట్గా హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి వర్షం ప్రారంభమైంది. భయంకరమైన వర్షం కురుస్తూ స్టార్ట్ అయింది. అప్పుడే గబగబా హాస్టల్లోకి వెళ్ళాం. పైన అక్కడ మా రూమ్మేట్స్ మళ్ళీ లేక అక్కడ కాలేజ్ మా క్లాస్మేట్స్ ఉన్నారు, ముగ్గురు ఒకేసారి బైబిల్ చదువుతూ ఉన్నారు. చూడండి దేవుడు సమకూడి ఎలా జరిగిస్తాడు. ముగ్గురు బైబిల్ చదువుతూ ఉన్నారు మంచాల మీద కూర్చొని. నేను వాళ్ళ టవల్ తీసుకొని తల దురుచుకుంటా ఉన్నా. మోహన్ అనేవాడు అక్కడ కూర్చున్నాడు, తల దురుచుకుంటా, రే బైబిల్లో నాకు కూడా ఏదైనా చెప్పండి అన్నాను. ఎందుకంటే నా మైండ్లో మిదులుతూ ఉంది, రాత్రి నన్ను ఎవరు బాగు చేశారు కాబట్టి నాకు కూడా బైబిల్లో చెప్పండి అంటే వాళ్ళు నమ్మకం వింతగా చూసి, రో నువ్వు నీకు చెప్పావనుకో, నువ్వు ఎగతాళి చేస్తావు, నవ్వుతావు, నువ్వు మమ్మల్ని ఏదో రకంగా బోధ కొట్టిస్తావు. అలా కాదు, సాయంకాలం లోదన్ హై స్కూల్లో అక్కడ ఈయు మీటింగ్ ఉంది, యవనస్తులు కూడుకుంది, నీకు సవాలు, నిజంగా నువ్వు దేవుడి గురించి తెలుసుకోవాలని బైబిల్ తెలుసుకోవాలని ఆశ ఉంటే నువ్వు గ్యారంటీ గడక రా, వస్తే అక్కడ మంచిగా మద్రాసు నుంచి పీసీ వర్గీస్ అని ఒక ఆయన వస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా నేను సంధిస్తాడని చెప్పేసి అంటా వచ్చారు. సరే ఇదేదో బాగుందిలే అని చెప్పేసి నేను ఫస్ట్ వెళ్ళిపోయా సాయంకాలము 7 గంటలకన్నా. నేను 6 గంటలకు వెళ్ళి అక్కడ లోదన్ హై స్కూల్లో బెంచ్లు వేశారు, అక్కడ హాల్లో ఉంది ఇలాగ అక్కడ కూర్చున్నా అన్నమాట. అక్కడ కూర్చున్నా ఫస్ట్ బెంచ్లోనే కూర్చున్నా, ఫస్ట్ బెంచ్లో కూర్చున్నా. ఈ లోపల పాటలు పాడారు. అయిపోయిన తర్వాత పీసీ వర్గీస్ అని ఒక ఆయన వచ్చాడు. ఆయన బైబిల్ తీయల, ఆయన శ్లోకాలు చదవడం మొదలుపెట్టాడు. అంటే ఆయనకి కంఠస్థాన అన్నమాట, ఎన్నెన్నో శ్లోకాలు చదివాడు. ఏమేమి శ్లోకాలు? సర్వపాప పరిహార రక్త పరోక్ష ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం, ఇలాగ ఎన్నెన్నో శ్లోకాలు చదువుతా ఉన్నాడు. వాడు అర్థాలు చెప్తా ఉన్నాడు, ఎన్నెన్నో చెప్తా ఉన్నాడు. నాకు ఒక హైందవ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు కొద్దిగా తెలుసు, నాకు కొంచెం తెలుసుకున్న విషయాలు. అరే ఈయన ఇంత దారుణంగా ఎలా చెప్తున్నాడు అబ్బా అనుకున్నా. తన సడన్గా బైబిల్ తీశాడు, బైబిల్ కొన్ని వాక్యాలు చదివాడు. అన్నాడు కదా, ఇదిగో ఇందాక చెప్పిన శ్లోకాలకి దీనికి ఒక కాంబినేషన్ ఇదే. నువ్వు పాపాత్మడువు, నువ్వు పాపంలో చనిపోయేవంటే ఇదిగో శ్లోకం చెప్తా ఉంది, నిత్య నాశనమే నరకమే అగ్నిగుండమే, నీ పాపం తాలూకు పర్యావసనం అగ్నిగుణం పాలైపోతావని చెప్పి అదిగో నువ్వే నువ్వే అంటా ఉన్నాడు. ఏళ్ళు నా వైపు చూపిస్తా ఉన్నాడు. నాకు గుచ్చుకుంటా ఉంది, అదిరిపోతా ఉన్నాను, ఇది వింతగా ఉంది, భయం కలుగుతూ ఉంది,
ఆయన ముగించి సడన్గా అన్నాడు కదా, ఎవరైనా సంధించబడ లేచి నిలబడి అన్నాడు. అంతే లేచి నిలబడి అంటే మొదటి బెంచ్లో ఉన్న తెలియకుండా లేచి నుంచున్నా, ఒక కళ్ళంటే నీళ్లు గారుతా ఉన్నాయి, లేచి నుంచున్నా. తదుపరి మరి చాలామంది వచ్చి నన్ను కౌగిలించుకుంటా ఉన్నారు, చాలా కౌగిలించుకుంటా ఉంటారు, సంతోషపడతా ఉన్నారు. వాళ్ళందరూ నా కోసమే ఆ రోజు అంటే ఆ మీటింగ్ అనేది నా కొరకే ఏర్పాటు చేస్తాను అన్నట్టుగా అక్కడ పెద్దవాళ్ళు సంబంధించిన వాళ్ళు యవనస్సులు ఆ కాలేజ్ మా కాలేజీ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంటా ఉన్నారు, గట్టిగా కౌగిలించుకుంటా ఉంది. నాకు ఆశ్చర్యంగా ఉంది, అబ్బా ఏంటి వీళ్ళందరికీ ఎంత సంతోషం ఎందుకు కలుగుతుందో, నేనేదో మారితే వీళ్ళకేం సంతోషం. అయితే పిల్లరా, దేవుడు అద్భుతాలు చేశాడు. మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ రీఎగ్జామినేషన్ పెట్టారు, అందులో ఫస్ట్ రెండు సబ్జెక్ట్స్ కూడా క్లియర్ చేశాను, మళ్ళీ థర్డ్ ఇయర్ కంటిన్యూ చేశా. అంతేకాదు అప్పటికే సెకండ్ ఇయర్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, థర్డ్ ఇయర్ మొత్తం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకేసారి రాయాలా, ఎట్ ఏ టైం రాసి అన్నీ పాస్ అయ్యి క్లియర్ అయ్యి ఫైనల్ ఇయర్కి ఎంతో రాయల్గా ఎంటర్ అయ్యాను. ఎవరు నమ్మలేకపోయినారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నాడు ఒక బ్రాహ్మణ్, ఆ రోజుల్లో ఎస్ఆర్కేఆర్లో, ఆయన నా వంక వింతగా పైకి కిందకి చూసేవాడు, నమ్మలేకపోయేవాడు. నువ్వు ఎట్లా వీడు ఎలా పాస్ అయ్యి ఉంటాడబ్బా, వీడు చాప్టర్ క్లోజ్, వీడు బుక్ క్లోజ్ చేయాల్సిందే అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడే స్టార్ట్ అయిందని వాళ్ళకి తెలియదు, ఒక న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అయిందనే సంగతి వాళ్ళకి తెలియకపోయింది. అయితే పిల్లరా, ఆ దినాల్లో ఆ యొక్క యవనస్సుల ఈ సహవాసాలను కొనసాగుతూ వచ్చినాను. అయితే కొద్ది కాలమైన తర్వాత కాలేజీలో జోనాదాబ్ అని ఒక సహోదరుడు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, సరే నువ్వు ఈయులో ఉన్నావు బాగానే ఉంది, కానీ మరి బాప్టిజం తీసుకోవాలి కదా, ఇది ఈయు అనేది కేవలం మామూలు యవనస్సుల పరిచర్య, అది సంఘము కాదు, నువ్వు సంఘానికి రావాలి కదా అన్నాడు. అవును కానీ మరి ఇక్కడ అప్పుడప్పుడు వెళ్తా ఉన్నా, అక్కడ అల్లూరు సీత ఎల్ఈఎఫ్కి వెళ్తా ఉన్నా కదా, లోధన్ చర్చ్కి ఒక వారము, ఎల్ఈఎఫ్కి ఇంకో వారం వెళ్తా ఉన్నాను కదా అని అంటే, అలా కాదు, స్థిరమైన సహవాసం ఉందని చిన్న పుస్తకం ఇచ్చాడు. అది భక్త సింగ్ గారి చిన్న సాక్ష్యం అన్నమాట, అది సంతోషకరమైన ఆ యొక్క దాని గురించిన భక్త సింగ్ గారి సాక్ష్యం పుస్తకం అది. కాబట్టి చదివిన తర్వాత నేను అడిగాను కదా జోనాదాబు గారిని, అడిగా, బ్రదర్ ఇది ఈ సంఘం దీనికి సంబంధించి సంఘం ఎక్కడైనా ఉందా అంటే, లేకనే బ్రదర్ పలాన మన సీయోన మందిరం ఉంది భీమవరం, అక్కడ దైవసేవుడు క్రిస్టఫర్ గారు ఉంటారు, నువ్వు ఖచ్చితంగా మీకు దగ్గరనే రైల్వే క్వార్టర్స్ ఉంది, ఇలా వెళ్ళి అలా వెళ్ళి అన్నాడు. అలా వెళ్ళామని చెప్తా అన్నాడు. ఆ చుట్టూ తిరిగాను కానీ కనుక్కోలేకపోయాను మొదటిసారి, కానీ తర్వాత దేవుని కృప ద్వారా అక్కడికి వెళ్ళా. ఆ రోజుల్లో క్రిస్టఫర్ గారు లేరు కానీ ఆ వేరే ఆయన బాబురావు గారు అని ఒక ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు, బక్కగా ఉంటాడు ఆయన, ఆయన కూడా బ్రహ్మాండంగా చెప్పాడు వాక్యం. నేను అనుకున్నా కదా ఈ సంఘ పెద్దవరు ఈయన ఎంత బాగా చెప్తే అసలైన క్రిస్టఫర్ గారు ఇంకెంత బాగా చెప్తాడో కదా అని చెప్పేసి ఎంతో ఆకలి ఆశగా మందిరానికి పోతా వచ్చారు. అయితే జోనాదాబ్ అనే సహోదరుడు అన్నాడు, కదా బ్రదర్ నువ్వు ఇప్పటికీ ఎంతకాలమైంది నువ్వు దేవుని తెలుసుకోనంటే, ఆ అయిపోతుంది ఒక సంవత్సరం అన్నాను. అలా కాదు నువ్వు బాప్టిజం తీసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా అన్నాడు. నువ్వు కోపం వచ్చింది ఒక అందుకు, కానీ 90% నీకు తెలుసు కదా మరి బాప్టిజం తీసుకోవాలంటే ఇంట్లో హైందువులు మరి ఎట్లా, నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి అంటా వచ్చాను. కానీ ఆ రోజుల్లో నాకు పెరిగితనం ఉండేది. ఆదివారం ఆరాధన అయిపోగానే అందరూ కూడా సువార్తకు వెళ్ళారు, రోడ్డు మీద ఊర్లో సువార్ రోడ్ అంటే కొంత దూరం వెళ్ళి వచ్చేవారు, సువార్తకు వెళ్ళి వచ్చేవారు. అయితే నేను ఏం చేసేది, ఆ సువార్త కొంత దూరం వెళ్ళిన తర్వాత స్లోగా నక్కి వాళ్ళందరూ వెళ్తూ ఉంటే స్లోగా పక్క వీధులకు వెళ్ళిపోయేది ప్రతి వారం. అంతే అంటే దాగునేది, భయపడేది, అందరూ చూస్తారేమో, ఎవరన్నా అడుగుతారేమో, నువ్వు ఎస్సీ కదా, ఎస్సీ మీద ఇంజనీరింగ్ చదువుతున్నావు కదా, ఎట్లా నువ్వు మరి ఇలాగ సువార్త చేస్తావు అని అడుగుతారేమో, ఎట్లా ఎట్లా అనుకునేది. ఆ జొన్నదాపరు మళ్ళీ మళ్ళీ చెప్పాడు, బ్రదర్ నువ్వు బాప్టిజం తీసుకోవాలా, నువ్వు రక్షణ పొందాలా, ఇలాగ ఊరికే ఉంటే కుదరదని చెప్పి అంటా వచ్చాడు. ఒకరోజు ఒక భయంకరమైన తీర్మానం చేసుకున్నాను. ఏం తీర్మానం అంటే, తిన్నంగా రోజు కాలేజ్ జంగనాథరెడ్డి అని కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నాడు, ఎస్ఆర్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ రోజులు ప్రిన్సిపల్ ఆయనే, తిన్నంగ ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వెళ్ళేసరికి ఆయన ఏంటి అన్నాడు, కూర్చో ఏంటి సంగతి అన్నాడు. సార్ నేను ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అని చెప్పిస్తాను. ఏ ఎందుకు డిస్కంటిన్యూ చేయాలని చెప్పిస్తాన్నాడు. లేదు సార్ నేను క్రైస్తవుడిగా మారాను, నాకు ఇది పోరాటం అయిపోతా ఉంది నాకు లోపల, నేను ఎస్సీమీ జాయిన్ అయ్యాను కానీ నేను మరి ఇప్పుడు బీసీసీ కింద కన్వర్ట్ అవ్వాలా, నాకు ఎట్లా నాకు ఏమి అర్థం కావట్లేదు కాబట్టి డిస్కంటిన్యూ చేసి బెటర్గా మన మనసు వచ్చేస్తా ఉందంటే ఆయన అన్నాడు. మంచి ఆలోచన చెప్పాడు. అలా కాదులే, మధ్యలో మానేస్తే మాకు సీట్ నష్టం కదా, అట్లా చేయదు, నువ్వు పని చేయి, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నువ్వు మారిపో, బీసీసీ కింద మార్చేసుకో, అది బెటర్ కదా, నువ్వు మధ్యలో మానేసావు అనుకో ఫెయిల్ అయిపోయావు అనుకుంటారు,
లేదని ఇంకోటి ఇంకోటి అనుకుంటారే తప్ప మంచిగా అనుకోరు కదా. కాబట్టి నువ్వు కంటిన్యూ అవ్వు, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మార్చుకో అని చెప్తూ అంటూ వచ్చాడనమాట. అది నాకు కొంత మేలు, సంతోషమైంది, అది నాకు మేలుకరంగా మారింది. ఆ దినాల్లో భీమవరం మరి సీయోన మందిరానికిలో వెంటనే అది అయిన తర్వాత మరి మందిరానికి తిన్నగా కాలేజీ నుంచి తిన్నగా మందిరానికి వెళ్ళాను. క్రిస్టోఫర్ గారు దైవసేవకుడు అక్కడ కూర్చుంటే ఆయనతో నెమ్మదిగా చెప్పాను అనమాట. క్రిస్టోఫర్ గారితో చెప్తా వచ్చా అన్నాను కదా, అంకుల్ నాకు వెంటనే ఇప్పుడు బాప్టిజం ఇవ్వండి అన్నాను. అంటే సంఘంలో ఎలా ఇస్తారు నాకు అంతగా తెలియదు, కానీ అన్నాడు కదా అంకుల్ నాకు వెంటనే ఇప్పుడు బాప్టిజం ఇవ్వండి అన్నాను. ఆయన అన్నాడు కదా, నవ్వాడు, అలా కాదు బాబు, ఇంకా నీకులా ఇన్ని ఇద్దరు ముగ్గురు ఉన్న తర్వాత మేము అనౌన్స్మెంట్ చేస్తాం, తర్వాత మేము బాప్టిజం ఇస్తా అన్నారు. అంకుల్ అయితే ఆదివారం ఇవ్వగలరా అని అడిగాను. అనౌన్స్మెంట్ చేస్తాం బాబు, తర్వాత చూస్తామన్నాడు ఆయన. తర్వాత ఆ వారం అయింది, తర్వాత వారం తర్వాత వారు ఇంక ఇద్దరు జాయిన్ అయ్యారు. మరి నాతో పాటు ఒక సువార్తకను కాక, తర్వాత మరి ఇంకొక సతీబాబు అని ఇంకొక సహోదరుడు, మా ముగ్గురికి ఆ దినాన్న మరి భీమవరం సీయోన మందిరం ద్వారా బాప్టిజం మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత పిల్లరా, దేవుడు నాకు అత్యధికమైన కృపను ఇచ్చాడు. ఎట్లా అంటే, అదే వ్యక్తి సువార్త అంటే పెరిగితనంత పారిపోయిన వ్యక్తిని, రోడ్డు మీద వెళ్తా ఉంటే సందులంట పారిపోయిన వ్యక్తిని తిరిగి అదే మైక్ చేపట్టి ఆ మందిరంలో ఉన్న యవనస్తులను, ముఖ్యంగా ఆ స్టూడెంట్స్ను కొంతమందిని తీసుకొని మందులో సేవకు సమర్పించుకున్న జనార్దన్ గారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన అక్కడ స్థానిక దైవ సేవకుని కుమారుడు డేవిడ్ గారు, ఇంకా కొంతమంది యవనస్తులను తీసుకొని అదే భీమవరం పట్టణంలో వీధి వీధికి సువార్త ప్రకటించడానికి నన్ను కూడా అందులో వాడుకుంటా వచ్చు. అదనాల్లో క్రిస్టోఫర్ గారిని అడిగి ఒక బ్యాటరీ కొని, నేనే పోయి బ్యాటరీ కొట్టుకొని గొట్టం తగిలించి దాన్ని యాంప్లిఫైయర్ తగిలించి యవనస్తులను తీసుకొని సువార్తకు వెళ్ళేది వారానికి రెండు రోజులు, మంగళవారం శుక్రవారం గురువారం మార్నింగ్ రెండు రోజులు మార్నింగ్ వెళ్ళేది. వేకువజామునే ఇక్కడ మనం జరిగి ఇక్కడ మనం ఉదయం లేచినట్టుగానే దాదాపు 5 గంటల మందిరానికి వెళ్ళి అరగంట సమయం యవనస్తులందరం ప్రార్థన చేసుకొని అప్పుడు సువార్తకు వెళ్ళేది, వీళ్ళందరం తీసుకెళ్లేది. కానీ కాలక్రమేణ యవనస్తులు చదువుకునే వాళ్ళు కాబట్టి పరీక్షలు రాగానే అందరూ ఆగిపోయేవారు. అది నాకు నచ్చేది కాదు. దాంతో ఏం చేశానంటే ఆ రోజుల్లో మందిరంలో ఎవరైనా ఇతరులైనా చూస్తాను, ఎవరైనా వేరే వాళ్ళు చదువు లేని వాళ్ళు దొరుకుతారని, అలాంటి వాళ్ళు కొద్దిమంది దొరికారు నాకు. ఒక ఆయన ఇస్త్రీ చేసేవాడు, ఇంకొక ఆయన హోటల్లో పనిచేసేవాడు, ఇంకొక ఆయన అట్లా రకరకాలుగా ఉండేవారు మందిరంలో ఆయా పనులు చేసేవాళ్ళు. కానీ ఆత్మ మరి మిగతా ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించి తర్వాత వాళ్ళకి బైబిల్ వాక్యాలు కొన్ని కంఠస్థ చేయించి అదే వ్యక్తులను తీసుకెళ్లేదు. రోడ్డు మీదకి సువార్తకి మైక్ ఇచ్చి చెప్పమంటే కన్ఫ్యూజ్ అయ్యేవాడు. నిన్నది కదా రెండు మాటలు చెప్పు, అయ్యా యేసుప్రభు నన్ను రక్షించి, నేను పాపిని, ఆయన రక్షించాడు చాలు, రెండు మాటలు చెప్పన్న. తర్వాత వాళ్ళు మేధావులైపోయారు, బాధుకులైపోయారు వాళ్ళు. దేవునికి ఎంతో వందనాలు. కానీ పిల్లరా, మా ఇంట అంత తేలిగ్గా నడవలేదు. ఎందుకంటే ఆ యవనస్తుల పరిచర్యలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమి అనలేదు. కానీ ఎప్పుడైతే మందిరానికి వెళ్ళడం ప్రారంభించినప్పుడు మా తల్లిదండ్రులు కోపం వచ్చాను. అరే ఏమి, ఆ గ్యాంగ్ వాళ్ళతోటి వాళ్ళందరితో కలిసి ఆ చర్చికి పోతావు నువ్వు, ఏమి నీకు ఏమన్నా బుద్ధి ఉందరా నీకు, మనం ఇంటామంటలేదు ఇదంతా, నువ్వు అలా చేయబాకని చెప్తా అన్నారు. కానీ నేను మానలేదు. వాళ్ళకి అర్థమయ్యేది కాదు, రాత్రంతా ఏంట్రా, రాత్రంతా అంటే ఉదయం పోతాం, ఎప్పుడో మధ్యాహ్నం అనగా వస్తాం, ఇంతసేపు ప్రార్థన అనేవారు వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు, రాత్రంతా ప్రార్థనే, రాత్రంతా ఎప్పుడో సాయంకాలం వెళ్తే రాత్రి 12 గంటలకు వస్తాం, ఏంటి ఇదంతా, మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నాం, ఎందుకు మాకు ఈ తలపోటు ఇదంతా అని చెప్పేసి ఇంట్లో శోధన ఎక్కువైపోయింది. ఒక ఆదివారం వచ్చిందంటే లోపల గదిలో పెట్టి బయట తలుపు వేసేవాళ్ళు. ఒకవేళ పొరపాటును దాటి వెళ్ళిపోయి వచ్చిన వెంటనే శోధన వచ్చింది. అలాంటి సమయంలో ఒక దినం వచ్చింది, మా నాయనగారు, సరే భయ్, నీతో పడలేకపోతాం, ఒకసారి కూర్చో అన్నారు. మా అమ్మ నా ఇద్దరు కూర్చున్నప్పుడు అడిగారు కదా, చూడు కొన్ని విషయాలు అడుగుతాం, నువ్వు మాకు సరైన జవాబు చెప్పన్నారు. అడగండి అంటే అడిగిన సంగతి ఒకటి, నువ్వు అసలు పెళ్లి చేసుకుంటావా అన్నారు. ఊహించండి ఆ దినాలు నా పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి ఎంత అనుమానం వచ్చిందంటే వీడికి ఇంకా పెళ్లి చేసుకుని సన్యాసి అయిపోయాడు, ఒక టీవీ చూడు, బయటికి వెళ్ళు, మాట్లాడితే గుడి అంటాడు, దేవుడు అంటాడు, దిక్కు అంటాడు, కాబట్టి వీడు సన్యాసి అయిపోయాడని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు నన్ను. ఆయన చేసుకుంటాను, ఎందుకు చేసుకోను, ఎవరైనా క్రైస్తవ అమ్మాయిని చేసుకుంటా అని చెప్తాను. ఓహో పోన్లే, పర్వాలేదులే, కనీసం పెళ్లి చేసుకున్నాడు కదా, గొప్ప సంగతి అనుకున్నాను. రెండవది, నువ్వు మరి మాతో కాకినాడ వద్దాం అనుకుంటా, మేము రిటైర్ అయిపోతా ఉన్నాం కదా, అది అరౌండ్ ఇంకొక కొద్ది కాలంలో రిటైర్ అవుతా ఉన్నారు, కాబట్టి మాతో కాకినాడ వస్తున్నావా, అయితే
మరి ఎట్లా నువ్వు వస్తే గనక అక్కడ కూడా ఇదే తనతో నడవదు, చర్చికి వెళ్ళడం లేదు, మరి ఇట్లాగూ మరి అత్మానం ఇలా పోవడానికి కుదరనే కుదరదు, ఇంట్లో ఏదైనా చేసుకో అంతే తప్ప బయటికి వెళ్ళడం అవ్వదు కుదరదు అని చెప్పేసి అంటా వచ్చా. కుదరదంటే నేను మామూలుగా ఇంకెక్కడ పోతాను మీతో వచ్చేస్తానని అంటే రెడీ అవుతా ఉన్నాను, కొద్ది టైం ఇవ్వండి అని అడిగా. అని రెడీ అయిపోయిన వాళ్ళతో ఏలేదు మీతో వచ్చేస్తానని చెప్పడానికి నీ లోపల సువార్త రాజని ఒక యవనసుడు సడన్గా సాయంకాలం వచ్చాడు. వచ్చి అన్న యవనుకోకను ఒక మాట చెప్పడానికి వచ్చానన్నా అన్నాడు. ఏంటి సువార్త రాజు ఏంటంటే, లేదన్నా నువ్వు మట్టి తిన్నావన్నా అన్నాడు తన పెంతుకో సహోదరుడు. నువ్వు మట్టి తిన్నావన్నా నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావా అన్నాడు. నేను మట్టి తిన్నవేంటి తమ్ముడు, ఏంటి ఏంటి అంటావంటే ఏమన్నా తెలియదన్నా కానీ నువ్వు మట్టి తిన్నావన్నా ఏదో పొరపాటు చేస్తున్నావా అని అన్నారు. నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్పాడు కదా నిజమే నువ్వు పొరపాట్లో ఉన్నావు, నీ తల్లిదండ్రులు వెళ్ళడం లేదు అన్నాడు. పిల్లరా ఆ టైం వచ్చింది, వాళ్ళు కాన్సర్ చేయాలా, నేను చెప్పాను కదా నేను మీతో రావడం లేదని అన్న కాకినాడ. మరి భీమవరంలో ఈ సంగతి బయటికి వెళ్ళిపోయింది. మందిలో క్రిస్టోఫర్ గారు అంటే దైవ సేవకుడు అన్న మందిరం సేవకుడు అన్నాడు, అంకుల్ గారు అన్నాడు కదా ఎక్కడ పోతావు బాబు మందిలో ఉండు అని చెప్తా అన్నారు. నాకు అది ఇష్టం లేదు. రెండు, నెంబర్ టూ, సరే లోపల స్టూడెంట్స్కి మందిరం సహోదరులు తెలిసిపోయింది. వాళ్ళు అన్నారు నా నీకేంటన్నా మేము అందరం ఉన్నాం కదా అన్నారు. సరే కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో నా జూనియర్స్ ఉన్నారు, వాళ్ళు నేను నడిపించిన వాళ్ళు. వాళ్ళు అన్నారు అన్నా నీకేంటన్నా మా రూమ్లో వచ్చింది కానన్నా మా మెసలు భోజనం చేద్ది కానీ ఏం పర్లేదన్నారు. కానీ ప్రిలారా నేను రక్షణ పొంది మందిరంకు వెళ్ళిన తర్వాత భక్సింగ్ గారి ద్వారా ఒక విషయాన్ని నేను నేర్చుకున్నా. అదేంటి, ఇందాక దేవాని చిత్తము చేయుట నాకు సంతోషమనే సంగతి. కాబట్టి దేవుని చిత్తములో నిలబడి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాను, అత్యంత ఆసక్తితో వేదనతో ప్రార్థన చేస్తా. రాత్రి మన్నాడు సామాను వెళ్ళిపోద్ది, మా తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, అలాంటి సమయంలో లోపల గదిలో ప్రసవేదనతో ప్రార్థన చేస్తా. ప్రభా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు, నాకు ఏం అర్థం కావట్లేదు, మందిరికి వెళ్ళినా యవనసుల దగ్గరికి వెళ్ళాలా, ఎక్కడికి పొమ్మంటావు, ఎలా పొమ్మంటావు అని చెప్పేసి వేదనతో ప్రార్థిస్తూ ఉంటే ఆ టైంలో రాత్రి దాదాపు 1:00 అవుతా ఉంది, నాకు చెమట్లు పడతా ఉన్నా, నిజంగా భయం కలుగుతూ ఉంది, నాకు ఏం అర్థం కావట్లా, కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ టైంలో దేవుడు నెమ్మదిగా మాట్లాడాడు, దేవుడు అద్భుతంగా మాట్లాడు. ఏమని చెప్పినాడు, ఇదిగో నువ్వు పలానా పలానా మరి చిన్నరంగడి పాలనలో పలానా సువార్తరాజు ఇంటికి పోవాల్సి ఉంటుందా అన్నాడు. నేను అడిగాను కదా ప్రభా మరి వాళ్ళు చాలా పేదవాళ్ళు, ఆయన రిక్షా ఎక్కుతాడు ఆమె, వాళ్ళు చాలా పేదవాళ్ళు, నేను వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాను అంటే, లేదు లేదు పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది అందులో జాయిన్ అవ్వని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి మన్నాడు ఉదయాన్నే నాకున్నటువంటి ఆ సైకిల్ పాత సైకిల్, తర్వాత ఒక చిన్న చాప, నాతో ఉన్న సూట్ కేసు ఇప్పటికీ కూడా ఇక్కడే ఉంది, అది నాకు కూడా వస్తూ ఉంది. ఆ సూట్ కేసు ఉండి చూడు కాదు, రేకు స్కూల్లో ఈ రేకు డబ్బా ఉంటుంది కదా, రేపు స్కూల్ డబ్బా, హాస్టల్లో ట్రంక్ పెట్టి తీసుకొని నెమ్మది సైకిల్ వెనకాల పెట్టి వెళుతూ ఉంటే మా తల్లిదండ్రులు ఇలా చూస్తూ ఉన్నారు, నాన్నగారు నేను వెళుతున్నా అని చెప్పేసి అన్నాను. వాళ్ళు వింతగా చూస్తారు కానీ ఏంలే సరే చూద్దాం అనుకున్నట్టు కావచ్చు. నేను ఆ టైంలో నెమ్మదిగా సువార్తరాజు ఇంటికి వెళ్ళాను, వాళ్ళు అన్నారు కదా బాబు మాతో ఏం తింటే మేము తింటే తింది కానీ ఏం పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. సరే అక్కడ ఫ్యాక్టరీలో వెంటనే జాయిన్ అయ్యాను. అక్కడ నేను బీటెక్ మెకానికల్ ఇంజనీర్ అని చెప్తే వాళ్ళని తీసుకోవాలని తెలుసు కాబట్టి లేబర్గా జాయిన్ అయ్యాను. రెండవది అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న ఇల్లు కూడా పైన కప్పు ఊడిపోయి ఉంటుంది, అది చిన్న తాటేకు గుడిసె, అది పైన కప్పు ఊడిపోయి ఉంటుంది, వర్షమంతా మంతు కురిసేసేది. వాళ్ళు ఆ రూము రెండు మూడు రూములు ఉండేవి, ఒక రూమ్లో వాళ్ళు ఉండేవారు, రూమ్లో నేను ఉండేది. కానీ ఆ దినాలు దేవుడు నాకు ఎన్నో పాఠాలు నేర్పాడు. వాళ్ళు పెంతుకొస్తాళ్ళు అయితే ఇవ్వరు కాక, కానీ వాళ్ళ ప్రార్థన చాలా ఆశీర్వాదకరమైంది. ఎందుకంటే ఉదయం 4 లేచేవారు, అత్యాసక్తిగా గోజాడేవారు. ఆ రోజుల్లో పేపర్లో పడే విషయాలు వాళ్ళ ముందే తెలిసిపోతూ ఉండేవి, అది నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఆ ఫ్యాక్టరీలో దాదాపు 1 పాటు చేసిన తర్వాత అక్కడ నాకు ఒక శోధన వచ్చింది. ఎట్లా అంటే ఆ ఫ్యాక్టరీ మెకానికల్ కొద్దిగా ఒక ఐడియా నాకు తెలుసు కాబట్టి ఆ ఫ్యాక్టరీ మేనేజ్ చేసేది, ఆ ఫ్యాక్టరీ సంబంధించిన కెమిస్ట్లు వాళ్ళు ఉండేవారు, వాళ్ళు నాకు అప్పగించేసి వాళ్ళు ఎక్కడికి పోయేవాళ్ళు, రాత్రి సినిమాలకి అక్కడ షికారులకు పోయి అక్కడక్కడ పోయి పడుకునేవారు. ఆ పరిస్థితుల్లో ఆ నైట్ డ్యూటీ సమయాల్లో అది ఫ్యాక్టరీ నాకు వదిలేసిపోయేవారు, నేనే మేనేజ్ చేసి, వర్కర్ సరిగ్గా వచ్చేది కాదు, 12 ఉండాలి, 3 వచ్చేవాళ్ళు. మిక్సింగ్ మిషన్ ఉండదు, బిస్కెట్లు ఫ్యాక్టరీ అది కాబట్టి అది హీటర్లన్నీ ఆన్ చేసి ఫుల్ స్పీడ్లో పెట్టి ఆన్ చేసి వదిలితే ఉదయాన్న ఆ ఓనర్ వచ్చి చూసి ఆశ్చర్యపోయేవాడు.
చాలా బిస్కెట్లు ప్రొడ్యూస్ అయ్యి, అంటే ఇలా పెద్ద హాల్ ఉండేది, మొత్తం నిండిపోయి బిస్కెట్లే బిస్కెట్లు, ఈ మారి బిస్కెట్లు, గ్లూకోజ్ బిస్కెట్లు ఇవన్నీ కూడా అనమాట, మొత్తం హాల్ హాల్ నిండిపోయేది అనమాట. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండేది. ఆ వానరు చూసేవాడు ఇంత ఎన్ని బిస్కెట్లు ప్రొడ్యూస్ అయిపోయినాయి, గొప్ప సంగతి కదా అనుకునేవాడు. కానీ వాడు ఎందుకు అనుమానం వచ్చింది వాడికి? వచ్చి చరణ్గా అర్ధరాత్రి వచ్చాడు ఒకరోజు, వచ్చి వచ్చి కెమిస్ట్రీ నువ్వెవరు అయ్యా, నువ్వెవరు, నువ్వేంటి మెడి చేస్తున్నావు, ఎవడి కెమిస్ట్రీ అన్నాడు. కెమిస్ట్ బయటికి వెళ్ళినట్టున్నాడు అన్నాను, నువ్వు ఎందుకు మెడి చేస్తున్నావు కెమిస్ట్రీ అని చెప్పేసి గట్టిగా అరిచాడు ఆయన. నాకు ఇంకా ఇది తగదలే అని చెప్పేసి మానేసే పరిస్థితిలో ఇంకొక ఆయన వచ్చాడు, బ్రదరు మరి పలానా పలానా హోటల్లో మంచి ఉద్యోగం ఉంది చేస్తావా అన్నాడు. చూడండి ఎట్లా హోటల్లో చిన్న జాబ్ ఉంది నువ్వు చేస్తావా అన్నాడు. నేను ఇంకో ఆల్టర్నేటివ్ చూడాలి కదా, అప్పుడు సరే చేస్తాను, ఏం లే హోటల్లో కూర్చుంటే బిల్స్ రాయాలి, అక్కడ బిల్స్ రాసి కూర్చుంటే మధ్యాహ్నం ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడతారు, హ్యాపీగా నువ్వు చక్కగా పోవచ్చు అన్నారు. ఇదేదో బాగానే ఉంది కదా అనుకున్నాను. అయితే హోటల్ యజమాని ఒక వారం నెలలాడిన తర్వాత అన్నాడు కదా, ఏమండి మోషే గారు మీరు చాలా నమ్మకం, టైంకి వస్తారు, అన్నీ కరెక్ట్గా చేస్తారు, మీరు నాకు హెల్ప్ చేయండి అన్నాడు. ఆయన ఏంటండి అని అడిగితే అన్నాడు కదా, మీరు ఈ బిల్స్ అనేది ఎవడైనా రాస్తాడండి, ఈ బేరర్స్ సప్లయర్స్ దొంగోళ్ళు, లోపల కుక్కులు దొంగోళ్ళే, ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు, ఈ ఆర్డర్స్ అయి వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు, నా దగ్గర పైసలు రావు, వాళ్ళు వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు, కాబట్టి మీరు మధ్యలో నిలబడి స్టాల్ బాయ్ కింద, అంటే ఒక ఏమంటారు హోటల్లో ఆ పొజిషన్ ఏమంటారు కరెక్టే, స్టాల్ బాయ్ అంటారు ఒక అందుకు, లేకపోతే కనుక ఇంకో రకంగా అనమాట. చూడండి నా పరిస్థితి ఒక దినము చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది నాకు. ఎందుకు ఏర్పడింది అయ్యారంటే, మా నాన్నగారికి ఎవరో చెప్పేస్తారు నేను హోటల్లో ఉన్నానని, హోటల్లో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని. దాంతో మా నాయన ఎట్లాగో తెలుసుకుని భీమవరం వచ్చేసాడు. వచ్చేసి అది మధ్యాహ్నం పూట మంచి ఫ్లోటింగ్ టైము, ఆ ఫ్లోటింగ్లో మధ్యాహ్నం బాగా రష్గా ఉంటుంది కదా, ఆ టైంలో మా నాయన వచ్చాక నిలబడ్డాడు ఎదురుగుండా. నేను ఎక్కడేమో అది ఆర్డర్స్ అది లోపల చెప్తా ఉన్నా, వాళ్ళు చెబుతుంటే ఆ సప్లై వచ్చి తీసుకెళ్ళిస్తా ఉన్నారు. మధ్యలో నిలబడ్డా, ఇక్కడ నిలబడేసరికి మా నాయన ఇలా చూస్తూ ఉన్నాడు. నిలబడి చూసి అయిపోయి సడన్గా నేను గమనించలా, తర్వాత చూశాను, చూసి కూర్చొని భోజనం చేస్తాను అన్నాడు మా నాయన. ఓ అన్నాడు. తర్వాత నేను అది కూర్చొని కాసేపు అని చెప్పేసి అది కొద్దిగా సర్ది మడిగిన తర్వాత పోతే, ఎరా ఎరా ఏదో వెలగబడతాం, ఇదే నువ్వు చేసే ఇక్కడ, ఏదో భక్తి చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అనుకుంటే ఇదే రా నువ్వు చేసే ఉద్యోగం, ఇది నీ సంగతి నీకు తెలుసా అన్నాడు ఆయన. తెలుసులే అని చెప్తా అన్నాను. అప్పుడు బైబిల్ తీసి రోమా 8:28 చూపించాను ఆయన. దేవుని ప్రేమించేవారు కనగానే సంకల్పంలో పిలుమడ వారికి మేలు కలుగుడికి సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదామని ఒక మాట బైబిల్ చూపిస్తే, ఆ చూపిస్తారులేరా మీరు బైబిల్లో అన్నీ చూపిస్తారు మాకు, సరే నువ్వు ఉంటున్నావా నాతో వచ్చేస్తావా అని చెప్తాను ఆయన. అంటే అప్పటికి 3 నెలలు అయిపోయింది హోటల్లో కూడా, సరే నేను వచ్చేస్తానులే అని చెప్తాను అన్నాను. తర్వాత దాదాపు ఒక 4-5 రోజుల తర్వాత హోటల్ మానేసి ఉన్న కొద్దిపాటి సామాను తీసుకొని కాకినాడ వెళ్ళడానికి దాదాపు కాకినాడ వెళ్ళిపోయినా. కాకినాడ వెళ్ళిన తర్వాత 2 రోజులు అవగానే మా నాన్న నా పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. పెళ్లి సంబంధం ఎందుకంటే వీడు తిక్క అనగలంటే ఇదంతా అణిగిపోవాలంటే పెళ్ళే పరి అనుకున్నారు. రే మరి నీకు తెలుసు కదా మన సుబ్బారావు గారు, ఆయన చీఫ్ ఇంజనీర్ రైల్వేలో, మరి ఆయన నేను క్లాస్మేట్స్ కాబట్టి వాళ్ళ అమ్మాయి చాలా, మరి వాళ్ళు ఎంత మంచి కథ, వాళ్ళ కారు ఉందే, వాళ్ళ కట్నం మామూలుగా ఇవ్వడు, కారు ఇస్తాడు, బోళ్ళు కట్నం ఇస్తాడు, మరి మామూలుగా ఉండదు, నువ్వు ఇంకేంలా సమస్య లేదు, పెళ్లి చేసుకున్నావు అనుకో, నువ్వు కూడా తర్వాత ఏదైనా జూజన్ చూసుకోవచ్చు, అంత హ్యాపీ అని చెప్తానడు మా నాయన. కాబట్టి ఆ సుబ్బారావు గారు కూడా ఊరుకోవాలి, ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్దలను పట్టుకున్నాడు ఆయన. హౌస్ ఆఫ్ ప్రియర్లో విజయ్ కుమార్ గారు ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి సంబంధించిన వాళ్ళని సంప్రదించి వాళ్ళని పంపాడు. ఇంకా వేరే సంఘాలు వచ్చారు, వాళ్ళకి చెప్పడం మొదలెట్టారు. నాకు చెప్పేసరికి నేను అన్నాను, ఏమండి నాకు ఎప్పటికన్నా కూడా నేను ఎందుకో నాకు అనుమానం, సేవ నేను దేవుని సేవ చేసే పరిస్థితి రావచ్చేమో, కాబట్టి మీ అమ్మాయి ఆఫీసర్ అంటున్నా, మీరేమో పెద్ద ఆఫీషియల్ అంటున్నారు, నాతో పాటు గుడిసెలో ఉండాల్సి వస్తుంది, తట్టుకోవాలి, వేణి నువ్వు గుడిసెలో ఉండవండి, మీకు కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, నీకేంటాయా అని చెప్పేసి అన్నారు వాడు. నువ్వు గుడిసెలో ఉంటావా, నువ్వు గుడిసెలో ఉండాల్సిన అవసరమేముంది, నీకేంటయా, ఇదిగో చూడు మీ నాన్న ఇప్పటికే బోళ్ళు బిల్డింగ్స్ కట్టాడు, నీకేంటి బోళ్ళు పొలాలు ఉన్నాయి, నీకేంటయా అంటావచ్చు. లేదండి ఇవన్నీ వదిలేస్తే నేను వెళ్ళిపోయే టైం రావచ్చు అన్నారు. వాళ్ళకి ఏం అర్థం కాలే, సరే నేను ఒప్పుకోలే. వెంటనే మా నాన్నగారు కోపం వచ్చింది, సరే ఊరుకున్నాడు. తర్వాత ఇంకో సంబంధం తీసుకొచ్చాడు, ఈసారి హైందవుల అమ్మాయి. అరే అమ్మాయి బ్యాంకులో జాబ్ చేస్తూ ఉంది, చక్కటి జాబ్, బ్రహ్మాండమైన జాబ్,
ఏమిలే మంచి కట్నం ఇస్తారు, ఒకే ఒక కూతురు కాబట్టి నువ్వు చేసేసుకోరా అని చెప్పిస్తానడు మా నాయన. నేను మళ్ళీ నాన్నగారు నేను ముందే చెప్పాక కదా నేను ఎవరైనా క్రైస్తవమ్మని చెప్పి మనం తీసుకొస్తే కాదన్నావు కదా అన్నాడు ఆయన. అలా కాదు, ఇందులో కూడా కొన్ని విధంగా దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది, దేవుని ఏర్పాటు ఉంటుంది అని చెప్పిస్తానంటే అప్పుడు అన్నాడు కదా అరే నీకు నమస్కారం అర్జెంటుగా నువ్వు సర్దుకుని నుంచి బయటికి పో అన్నాడు మా నాయన. ఇది రెండవసారి నేను మళ్ళీ నాకు మళ్ళీ టైం వచ్చింది కావచ్చు ఈసారి ఎక్కడికి పోవాలబ్బా అనుకుంటా ఉన్నా. మళ్ళీ ఇంట్లోంచి బయటికి పోయే పరిస్థితి వచ్చేసి లోపల మా అక్క వాళ్ళకి తెలిసింది, పరిగెత్తుకొచ్చారు రాజమండ్రి ఉండేవారు ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. మా బావ మా అక్క వచ్చి ఏంటి మొన్న కదా వచ్చాడు మళ్ళీ పొమ్మంటావు వాడిని ఎక్కడికి పోతాడు మళ్ళా ఇప్పటికే సంవత్సరంన్నర పాటు ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు మళ్ళీ పొమ్మంటావు అంటే వాళ్ళు సర్లే ఉండలే అని చెప్పి అన్నారు. కానీ మా అమ్మ మా నాతో మాట్లాడదు, మా నాన్నగారు నాతో మాట్లాడు, సొంతీళ్ళు జైలైపోయింది, ఎవరితో మాట్లాడద్దు, ఎవరైనా వచ్చి పొరపాటునతో మాట్లాడితే మా నాయనకి భయం, ఎందుకంటే నోరు తెరిసే సువార్త అంతే కదండి మనకి ఏం తెలుసు. ఎవరైనా పొరపాటున వచ్చారంటే అలాగే కూడా ఒకరోజు ఒక ఆయన లాయర్ ఎవరైనా హైకోర్టు లాయర్ అని చెప్పి బయట కూర్చున్నాడు, నీ ఇంట్లో బయటే ఉండేది వరండాలు ఎక్కువ, వచ్చాడు రావడమే ఏంటి ఆ బైబిల్ ఏంటి బైబిల్ చదువుతావా అన్నాడు. దొరికేస్తారా బాబు అనుకున్నాను నేను ఆ రోజు, రోజు అవును ఇది బైబిలే అని చెప్పి బైబిల్ గురించి చెప్తా ఉంటే నేను ఆశ్చర్యపోయాడు. పోయి ఆయన అన్నాడు కదా చూడు నాకు అనపర్తిలో కోల్డ్ ఫామ్ ఉంది, మేనేజర్ గురించి చేస్తానని ఉద్యోగం ఇస్తా నీకు, కానీ వద్దు నీ దేశం చీకట్లో ఉంది, నువ్వు వెళ్ళి దేవుని సేవ చేయనాడు ఆయన. ఎవరు అన్యుడు నేనన్నా అయ్యా దాన్ని కూడా పిలుపు ఉండాలేండి అని చెప్తాను. అలా కాదయ్యా నీ దేశం చీకట్లో ఉంది, నువ్వు వెళ్ళి నాతో చెప్పిన విషయాలు లోకల్ మనుషులకు చెప్పాలా, నువ్వు ఆ పని చేయాలన్నాడు ఆయన తెలియకనే. సరే మా ఇంట్లో కోపం వచ్చింది మళ్ళా కరెక్ట్గా పిల్లరా ఒక 2 సంవత్సరాలు అయింది సొంత ఇంట్లోనే ఖైదీలా ఉండేవాడిని. ఒక దినం వచ్చింది ఒక టైంలో మరి మందిరానికి వెళ్ళేది అక్కడ మరి కాకినాడలో కచేరీపేటలో అక్కడ మన మందిరం ఉంది, మరియానంద గారు సేవకుడు అక్కడికి వెళ్ళి మందిరంలో ఎక్కువ బాగా పరిచయలో వాడబడేది, ఎక్కువ మందిరే ఉండేది, ఒక నాకు ట్రైనింగ్ ప్లేస్ కింద ఉండేది, మరియానంద గారి దగ్గరే శిక్షణ కిందకి ఉన్నట్టుగానే ఉండేది. అలాంటి సమయంలో ఒక దినాన్ని గురువారం బైబిల్ స్టడీ అయిపోయింది, అయిపోయిన వెంటనే మరియానంద గారు ఓయ్ మోజస్ దా దా అన్నాడు. ఆయన అట్లానే పిలుస్తాడు ఓ మోజొచ్చు దా దా అన్నాడు. ఏంటి ఏంటి వెళ్ళిపోతా ఉన్నాను మళ్ళా ఏంటన్నా ఏంటన్నా అంటే కూర్చో అన్నాడు. సంఘ పెద్దలు కూర్చున్నారు అక్కడ నన్ను కూడా కూర్చోమన్నాడు. కూర్చోమంటే నేను పక్కన విక్టర్ గారు అని ఒక ఆయన ప్రిన్సిపల్ ఆయన, ఇంకొక ఆయన ఇంకొక పెద్ద ఆయన వాళ్ళు ఏదో అక్కడ కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేవాడు సంఘ పెద్దలు వాళ్ళు, నేను వాళ్ళతో పాటు కూర్చోవడం ఏంటో బాగా చేసి నిలబెడితే కూర్చో అన్నాడు ఆయన. కూర్చో ఏ అస్మానం వింటావా బోధ ఏవా అన్నాడు ఆయన. నేను ఇంతకుముందు చేయలేదు కదా అని ఇప్పుడు ఇప్పుడు కొత్తగా చేసి చేయడం అంటే ఏంటంటే ఏం కాదులే అని చెప్పేసి వాళ్ళతో పాటు కూర్చో పరిచయం చేశాడు నాకు. మినిస్టర్ రాశాడు, ఏం మినిస్ట్రీ మండపేట దగ్గర పలానా ఊరు ఉంది అక్కడ నువ్వు మరి ఆదివారం ఆరాధన చూసి రావాలన్నట్టు. నేను అన్న ఇప్పుడు ఆరాధనకి వెళ్ళలేదు ఇక్కడి నుంచి వెళ్ళాయా ఏం కాదు అయ్యేది చెప్పు వాళ్ళందరూ హిందువులే వాళ్ళకి ఏం తెలియదులే ఏదో చెప్పారు పోరా పో అని చెప్తాన్నాడు ఆయన. సరే అక్కడ మొత్తం ఎదుకుంటూ నేను నాతో ఇంకొక అతను పంపాడు పోయాం. అక్కడ అందరూ హిందువులే వాళ్ళు కూడా కొద్ది మంది ఉన్నారు అక్కడ చిన్న మందిరం. అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చాయి మళ్ళా నెక్స్ట్ ఆదివారం మళ్ళీ అన్నాడు. ఏం చెప్పావు ఏంటి అన్నాడు. ఏదో చెప్పలేండి అన్నాను. అలాగే నిన్నేం రమ్మన్నారేంటి మళ్ళీ వాళ్ళు ఏంటి విశేషం ఏంటి అన్నాడు. ఏమో నాకు తెలియదండి మరి ఏం చెప్పాను ఏదో చెప్పాలే అన్నాను. ఆహాహా నిన్నే రమ్మన్నారు వాళ్ళు విశేషమే అని చెప్పి పో అని చెప్తా అన్నాడు. మళ్ళీ అక్కడికే పోయి అక్కడికి వెళ్ళేది ఎక్కువ అయితే పిల్లరా అలాగ మొదటి మొట్టమొదటిసారి నన్ను పంపిన సమయంలో కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ రాత్రి ఇంటికి పోయి పైన మేడ మీద బైబిల్ ముందు వేసుకొని ప్రభువా ఇంతకుముందు ఇప్పుడు కూడా నేను ఆరాధన చేయలే ఈ సేవా పరిచర్య నేను చేయడానికి నేనే ఉండి నన్ను పంపుతున్నాడు ఎందుకు ఆయన అని చెప్పేసి చాలా భారంగా ప్రార్థిస్తూ వచ్చా. దాదాపు రాత్రి 9:30 అయినట్టుంది. ఆ టైంలో దేవుని స్వరాన్ని విన్నాను. ఆ రోజు ఏమి స్వరం అంటే అప్పటికే 2 సంవత్సరాలు అయింది నాకు అక్కడ బాధ కలిగించే సంగతి ఏంటంటే దేవా నాకు ఉద్యోగం ఇవ్వలేదు నువ్వు, ఏ విషయం నాకేం సరిగ్గా నువ్వు చెప్పట్లేదు, ఏంటి నా సంగతి ఏంటి నాకు సరిగ్గా తెలియజెప్పని చెప్పేసి భారంగా ప్రార్థన చేసి ఆ టైంలో దేవుడు నాకు చదవమని చెప్పిన వాక్యం ఏంటంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం అక్కడ దేవుడు నాకు ఆ దినాన్ని చదవమని చెప్పిన వాక్య భాగాలు ఇవి. ఏమిటా వాక్య భాగాలు అంటే 1 నుంచి దాదాపు 3 వచనాలు. యెషయా గ్రంథం 49:1-3 దేవుడు ఈ వాక్యాలు నన్ను చదవమని చెప్పాడు. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవానని పిలిచెను,
తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడియలా ఖడ్గమగాని చేసి ఉన్నాడు. తన చేతి నీడలో ఆయన నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలు మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకున్నదను అని ఆయన నాతో చెప్పాను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. కాబట్టి ఆనాడు ప్రేమగల దేవుడు నాకు సేవా పిలిపించాడు. తర్వాత నాకు తొందర అయింది. ఎటువంటి తొందర అంటే, సరే దేవుడు నన్ను పిలిచాడు కానీ ఎట్లా అనేది నా కన్ఫ్యూజన్లో ఉన్నా. అక్కడ దైవ సేవకుడికి చెప్పాను. చెప్తే ఆయన వెంటనే నీకు హార్మోనియం రావాలని చెప్పి హార్మోనియం పెట్టించి, సరిగా మా పద నీ సరి గాగా మామ పాప దాదా నీ నీ సాస అలాగూ నేర్పుతూ మొదలెట్టాడు. ఆయన రోజుకి హార్మోనియం పెట్టి ముందు కూర్చోమని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేవాడు. నాకు అది వేసుకుంది, తలపోటు వచ్చేది అన్న, నాకు తలపోటు వచ్చేస్తా ఉంది, ఇది నాకు కుదిరేలా లేదంటే అది నీ దేవుని చిత్తం కాదేమో లేని చేస్తే మానే అని చెప్తా అన్నాడు. వదిలే మానే, వేరే పరిచయం చేయ మందులు అనేవాడు. మందులు ఉండేది ఎక్కువ, మందుని పరిచయం చేసేది ఆ రోజుల్లో. అయితే పిల్లరా, ఒక దినం వచ్చింది రేడియో ఆన్ చేయగానే ఏమైనబడేదంటే, మరి జోషి గారు ఇలా మాట్లాడేవాడు, తమ్ముడు దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు లోపడలేదనుకో, నీ తల్లిను తండ్రిను దేవుడు తీసేస్తాడు, జాగ్రత్త అని చెప్తా. బయట ఎక్కడో కాకినాడలో మీటింగ్స్ అస్తమానం జరిగాయి, క్రిస్టియన్ ఏరియా కదా, మీటింగ్ జరుగుతూ ఉంటే లేడీస్ క్లబ్లో అక్కడ మీటింగ్ వెళ్ళి కూర్చున్నా. అక్కడ ఎవరు మధు చేస్తే వాళ్ళు మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో ఆ మధు గారు ఇంగ్లీష్లో చెప్తే జెస్సీ ఆ సిస్టర్ వాళ్ళ చెల్లి తెలుగులో చెప్పే, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, నేను ఎక్కడో మౌలు కూర్చున్నా. కొంతమంది అలా అంటారు కదా, పేలు పిడి పిలుస్తారని. నిజం అవునా కాదు నాకు ఇప్పటికి తెలియదు, కానీ ఒకటి, ఆ రోజు ఎక్కడో మౌలు కూర్చుంటే బ్రదర్ మోజేస్ అన్నాడు. ఆయన మోజేస్ దేవుడు నేను సేవకు పిలుస్తా ఉన్నాడు, వెనకేక ధైర్యం చేసి ముందుకెళ్ళిపో అని చెప్తా అంటా ఉన్నాడు. నాకు మతిపోయింది, వెనకాల ఎక్కడో కూర్చున్నా మోజేస్ అని పిలుస్తా. ఇతనికి ఎట్లా ఇవన్నీ ఇట్లా సమ్మకుడు జరుగుతూ ఉన్నాయి నాకు అర్థమైంది. ఇంకా లాభం లేదనుకొని ఒక దినాన మా అమ్మగారు నాన్నగారిని చెప్పాను కదా, నాయన మరి నన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నేను సేవకు వెళ్ళాలంటే మా నాన్నగారు ఏడుస్తూ ఉన్నాడు, మా అమ్మ ఏడుస్తూ ఉంది. రే, ఇంత ఆశ సంపాదించాం, ఇదంతా ఎవరికిరా, ఇదంతా ఏంట్రా, నువ్వు చివరికి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావని మా అమ్మ ఘోరంగా ఏడుస్తుంది, మా నాన్న ఏడుస్తా ఉంది, నీళ్ళు కళ్ళు నీళ్ళు పెట్టుకుంటా. ఇంకా బాధ చమ్మ వదిలి ఏడవకలేను, పోన్లే అని చెప్తాను. పోన్లంటే అయిపోయిందా అయ్యో కరెక్ట్గా మళ్ళా ఇంకొకటి వచ్చే దేవుడు ఇంకొకరి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంక లాభం లేదనుకొని చెప్పిపోయేది లేదనుకొని అన్నీ సర్దుకున్నా, చెప్పాను కదా ట్రంక్ పెట్టని, ఆ ట్రంక్ పెట్టి మళ్ళీ రెడీ చేసుకున్నా, అందులో బట్టలు అవన్నీ రెడీ చేసుకొని కరెక్ట్గా తెల్లారి 5 గంటలకు కాకినాడనుంచి భీమవరం ప్యాసింజర్ ఉంటుంది, ఆ ప్యాసింజర్కి కరెక్ట్గా నా దగ్గర జేబులో డబ్బులు తీసుకున్నా, కరెక్ట్గా 23-24 రూపాయలు టికెట్, ప్యాసింజర్ టికెట్ కాకినాడ నుంచి భీమవరం, అంతే డబ్బులు ఉన్నా, 1 రూపాయి కూడా లేదని అది ఎక్స్ట్రా, ఏమీ లేవు. కేవలం అక్కడి నుంచి టికెట్ తీసుకున్న అది నెత్తి మీద పెట్టుకొని మా ఇంటికాడ నుంచి స్టేషన్ కొద్దిగా దూరమే, అక్కడ నెమ్మదిగా నడుచుకుంటూ పోయి అక్కడ టికెట్ తీసుకుని ట్రైన్లో కూర్చున్నా, భీమవరంలో దిగి మళ్ళీ మందిరానికి వచ్చా. అంకుల్ గారికి, క్రిస్టోఫర్ గారికి వాళ్ళకి చెప్పాను, అయ్యా ఇలాంటి సంగతి అంటే మంచిది బాబు అని చెప్పేసి అన్నారు. సేవకి నన్ను చేర్చుకున్నారు. కానీ తర్వాత నన్ను అక్కడ ఉనుదూరు అని చెప్పేసి ఒక ప్రాంతం, మొట్టమొదటి నేను సంఘం పేరు ఉనుదూరు అని చెప్పేసి భీమవరం ఒక చిన్న బ్రాంచ్ అది. అక్కడ సేవకుడిగానే ఏం కాకపోయినా ఊరికే ట్రైనీగా అక్కడ సంఘ పెద్దలు ఉండేవారు, ఎవరు సేవకుడు ఉండేవాడు కాదు. అక్కడ దినాల్లో భీమవరంలో అక్కడ మరి అక్కడ సేవలు ఆ ప్రాంతంలో అక్కడ మొట్టమొదటిసారి ఉన్నానన్నమాట. తర్వాత కాలంలో ప్రేమగల దేవుడు మరి నన్ను మ్యారేజ్ విషయంలో కూడా నన్ను స్పష్టంగా మాట్లాడాడు ఒక దినాన్ని. ఆ విషయంలో ప్రార్థిస్తా ఉన్న ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ప్రభానన్న ఏంటి నా భవిష్యత్తు ఎలా ఏంటంటే, ముందుగా దేవుడు మ్యారేజ్ విషయంలో మాట్లాడాడు ఏంటండి, 128వ కీర్తన ద్వారా మాట్లాడాడు. ఏమని రాయబడినదండి కనుక, అక్కడ దేవుడు వెంటనే చెప్పింది ఏంటంటే, ఉద్యోగాన్ని గురించి కాదు కానీ నీ లోకటి నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లి వలి ఉంటుందని దేవుడు చెప్పాడు. నాకు అర్థం కాలే, నేను సేవకి రాలే, నేను ఇంకా ఉద్యోగం లేదు, నాకు ఈ వివాహం సంగతి దేవుడు చెప్తున్నాడు ఏంటబ్బా అనుకున్నాను. సరే వివాహం గురించి చెప్పాడు కదా, మరి ప్రభా మరి ఎవరిని చేసుకోవాలి అని అడగడం మొదలెట్టా. దినాలైన తర్వాత మళ్ళీ గట్టిగా ప్రార్థిస్తూ ఉన్నాను, అప్పుడు ప్రభా మరి నీ చిత్తము ఏంటి, నాకు ఏదో ఆమె పలానా అని చెప్పి మరి కరెక్ట్గా నాకు చెప్పని చెప్తానంటే, ఆ రోజు ఉపవాసం ఉన్నా, ఉపవాసం ఉండి కరెక్ట్గా ప్రార్థిస్తూ ఉంటే కరెక్ట్గా పలానా వాక్యం అది అక్కడ ఉందని నాకు తెలియదు. అపోస్తల కార్యాలు గ్రంథం చదువుతా ఉన్నా,
మధ్యలో నాకు తలంపిలో వచ్చింది, ఈ మ్యారేజ్ గురించి దేవుడు పలానా అమ్మాయి అంటా ఉన్నాడు, ఇది ఎట్లాంటి సంగతి అబ్బా అని చెప్పేసి అనుకుంటా ఉంటే, దేవుడు నాకు అప్పుడు అపోస్ చదువుతానే ఉన్నా కరెక్ట్గా అపోస్తల కార్యాలు 9:36 కదండి, అపోస్తల కార్యాల గ్రంథం 9:36 కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి అక్కడ ఇలాగ రాయబడింది. ఏమని రాయబడిందంటే అపోస్తల కార్యాలు 9:36 అక్కడికి వచ్చేసరికి, మరి యొప్పేలో తబితానుకు శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు, ఆమె సత్క్రియలను ధర్మకారుని బహుగా చేసి ఉండేను. కాబట్టి ఈసారికి నాకు టెన్షన్ పుట్టింది, చెవళ్ళు పట్టాయి, ఇది ఖాయం గవన్స్ అనుకున్నా. సరే ఖాయమైతే ఇప్పుడు ఎట్లా చెప్పాలా, మందిరానికి వెళుతున్నా, ఆమెకు దైవసేవకుని కుమార్తె కాబట్టి వెళ్ళి ఆయనకి ధైర్యంగా చెప్పాలా, చెప్తే ఆయన ఏమంటాడు, ఏమయ్యా మందిరానికి వచ్చి చేసే ఘనకార్యాలు ఇవ్వా అంటే వచ్చే ఆడపిల్లని అందరిని చూస్తా ఉన్నావా, వాళ్ళు ఏంటి నెతుకుతా ఉన్నావా అంటాడా అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి ఒక దిన ధైర్యం చేస్తాను. మందిరానికి వెళ్ళాను, వెళ్ళి అంకుల్ గారు కృష్ణవర్ గారి దగ్గరికి వెళ్ళి, అంకుల్ మీతో కొద్దిగా మాట్లాడాలని చెప్తా అన్నాను. ఏంటి బాబు ఏమనుకున్నాడు ఏమో ఆయన, మందులోకి రండి అన్నాను. మందులు తీసుకెళ్ళి ఇలా పక్కన కూర్చున్న తర్వాత, అంకుల్ మీరు కోపడద్దు, మరి కోపం తెచ్చుకోదు, కానీ సంగతి ఏంటంటే దేవుడు నాకు మ్యారేజ్ గురించి చెప్పాడు, అదే మీ అమ్మాయి పలానా దోర్క గురించి చెప్పాడు నాకు, ఇలాగ దేవుడు అని చెప్పి తలంచుకున్నా తిడతాడు కదా అని చెప్పి ఎదురు చూస్తామన్నా. ఆయన తిట్టలేసరి కదా, ఆయన కాముగా ఉన్నాడు, ఆయన మౌనంగా ఉండేసరి ఇంకా టెన్షన్ పెరిగింది, తిడతాడు కావచ్చు ఎట్లా అని చెప్పేసి అనుకుంటే ఆయన నమ్మదిగా అన్నాడు, బాబు నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు బైబిల్ తీసి పలానా వాక్యంలో పేరు కూడా చూపించాడండి, ఇంతకుముందు ఎక్కడా వినలే, దేవుడు ఇలా పేరు కూడా చూపించి మాట్లాడతాడు నాకు వినలేదు, కాబట్టి ఇది దేవుని చిత్తమే, నాకు కూడా ఆ మనసు ఉంది కానీ చెప్పడా నేను భయపడుతున్నాను బాబు అని చెప్పేసి అన్నాడు. ఆయన కూడా ఓ నాన్న ఇది సుఖాంతమేరా బాబు అని చెప్పేసి కానీ అనుకున్నా. కానీ సంగతి ఎట్లా వచ్చిందంటే ఆ దైవసేవకుడు అనుకున్నాడు కదా, వెంటనే అనుకున్నాడు ఆయన, బాబు మరి ఇంకెందుకు ఆలస్యమని మొదలెట్టాడు ఆయన, అది నాకు బాధ అయిపోతుంది ఎందుకంటే నాకు ఉద్యోగంలా సేవ గురించిన పిలిపేమి ఖాయం గల అప్పట్లో. తర్వాత నేను చెప్పాను కదా కాకినాడ వెళ్ళిపోయాను, అక్కడ మళ్ళీ సేవకు వచ్చిన తర్వాత మళ్ళా అప్పుడు ఉనుదిరిలో ఉన్నాను. ఆ తదనంతరం దాదాపు 4 సంవత్సరాల తర్వాత, కృష్ణవర్ గారి చెప్పిన 4 సంవత్సరాల అనంతరం, ఈ లోపల ఆమెకి టెన్షన్ నాకు టెన్షన్ ఉంది నాకు తెలుసు, ఈ లోపల ఎన్నెన్నో కథలైనాయి, కానీ ఒక సంగతి ఏంటంటే దేవుని చిత్తంలో ఉంటే ఆలస్యమైన ఏదైనా అది జరిగి తీరేదే, ఇది ఎట్లయినా కూడా బైబిల్ ఒక మాట ఉంటుంది, దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుడు కానీ సమకూడి జరుగుచున్నవని ఎరుగుదమని. కాబట్టి దేవుడు అట్లా 4వ తారీఖున మరి మ్యారేజ్ జరిగింది. అయితే దానికి ముందుగా ఉనుదురు అనే ప్రాంతం నుంచి దేవి క్రిస్టోఫర్ గారు మ్యారేజ్ అయిపోయిన అనంతరం నన్ను మొట్టమొదటిగా అగర్తిపాలెం అనేటువంటి గ్రామానికి, అంటే మరి పాలకులు నర్సాపూర్కు మధ్యలో ఉంటుంది ఆ ఊరు, ఆ ప్రాంతానికి నన్ను సేవకుడిగా పంపారు. వాస్తవానికి అలా దానికి ముందుగా దైవ సేవకుడు క్రిస్టోఫర్ గారు, ఆయన అనుకున్నాడు కదా ఈయన బాగా చదువుకున్నాడు, బీటెక్ చేశాడు, ఆమె కూడా ఎంఏ బీడీ చదివింది, ఆ హేతును బట్టి వీళ్ళు టౌన్లో ఉండాలనుకున్నారు ఆయన అనుకుని, బాబు నేను పాలకుల్లో నీకు బాగుంటుంది అక్కడ, నువ్వు పాలకొల్లు అక్కడ రెడీగా ఉండి పాలకొల్లు పంపుతానని చెప్తా అన్నాడు. తర్వాత మరి దేవరపల్లెని ఒక ప్రాంతం ఉంది, భీమవరం బ్రాంచ్ అది కూడా, అక్కడ టౌన్ అది, ఒక మండల హెడ్ క్వార్టర్స్ అది, అక్కడికి పంపుతాను, అక్కడ మందిరం అన్ని బాగుంటుంది నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళవు కదా అక్కడికి అన్నాడు. నేను అన్నాను కదా అంకుల్ అట్లా కాదు, ఏదైనా చిన్న ప్లేస్ నుంచి పంపండి, చిన్న స్థితి నుంచి పైకి వెళ్ళడం బెటరు, పైనుంచి కిందకి రా, నేను ఏదైనా కిందది చూడండి, ఏదైనా ఎవరు పాన్ ప్లేస్ చూడండి, ఎవరు వెళ్ళంటారు కదా అలాంటి ప్లేస్కి నేను వెళ్తానులే అని చెప్తాను నన్ను. సరే అని చెప్పి ఆయన ఈ అగత్య ఫలాన్ని పంపారు. సరే ఒక రోజు ఆదివారం ట్రైల్కి పంపారు, ఆదివారం వెళ్ళాను, ఆరాధన అయిన తర్వాత అవి కానుకలు వచ్చి ఉంటాయి తీసుకుని మళ్ళీ తిరిగి భీమవరం వెళ్ళాను. వెళితే బాబు ఎంత వచ్చింది ఆఫరింగ్ అన్నారు. అంకుల్ 35 రూపాయలు వచ్చిందా అన్నాను. 35 రూపాయలు వచ్చిందా అడిగాను బాబు. మరి వెళతావా అక్కడికి అన్నాడు. ఖచ్చితంగా వెళ్తాను అంకుల్ అన్నాను, అక్కడికి వెళ్తాను నేను అన్నాను. ఇంకో సంగతి ఏంటంటే ఆ సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఇల్లు చూపించారు, అప్పుడే ఇంట్లోంచి పాము వెళ్తా ఉంది, నేను గనక పాము వెళ్తాను ఈవిడితో చెప్తే బెంబేలు ఎత్తిపోద్దని చెప్పేసి, పాము అలా కనపడిందని చెప్తే కనపడి చెప్పలే, వాళ్ళు చంపేశారు సంఘం వాళ్ళు, కానీ ఇంట్లోంచి తాటికెళ్ళి కదా పాము వెళ్తా ఉంది అది. సరే కొద్ది దినాలైన తర్వాత 9 తారీఖున మరి ఆ యొక్క అగత్తిపాలెం అనే గ్రామానికి నన్ను మరి తనని అక్కడ పంపించారు. ఆ సంఘస్థులు నేను ముందే నేను చాలా సంఘాలు తిరిగిన తర్వాత కానీ ఆ సంఘస్థుల ప్రేమ చాలా ఆశ్చర్యకరమైంది. ఆ వాళ్ళు లోధన మిషన్ ఉండేవారు, బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు ఉండేవారు,
మన మందిరం వాళ్ళు ఉండేవారు. మన మందిరం చిన్నది అంటే ప్లేస్ పెద్దది ఆయన కరెక్టే, కానీ సంఘం చిన్నది, ఒక 30-35-40 మంది ఉండేవారు. అందరూ ఆడవాళ్ళు ఎక్కువ, బ్రదర్స్ ఎవరు ఉండేవారు కదా, 4-5 ఆరు తక్కువ మంది అన్నమాట. కానీ వాళ్ళ ప్రేమ ఆశ్చర్యకరమైంది. తర్వాత ప్రహారీ గోడ చక్కగా అది కూడా డెవలప్ అయింది బాగానే. అయితే ఆ ఊరు వాళ్ళు లోధన మిషన్స్ అయితేనే వాళ్ళు దేనికైనా పిలిచేవారు. వాళ్ళ కార్యక్రమం జరిగితే ఖచ్చితంగా వెళ్ళేది, బ్యాప్టిస్ట్ చర్చిలో మీటింగ్ అయితే పిలిచేది, అక్కడికి వెళ్ళేది. ఊరు వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతంలో చిన్న పిల్లలతో సహా చంటి బిడ్డలు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు రోడ్డు పోతుండగా ఇలా అనేవారు. నాకు ఆశ్చర్యంగా ఉండేది, ఎంత ప్రేమ ఎంత ఆశ్చర్యం ఉండదు. నేను ఏ పాట వాడుకున్నాను, పిల్లలు పుట్టారు ఇద్దరు అక్కడ ఉంటుండగానే. తర్వాత కాలంలో మరి ఆగత్యపాలెం ఉంటున్న సమయంలోనే తదుపరి మరి దాదాపు అక్కడ 9 సంవత్సరాలు ఉన్నా 2005 అనుకుంటాను, ఆ దినాల్లో హెబ్రో నుంచి జీటి గారు భీమవరం కాన్వకేషన్కి వచ్చారు. ఆ భీమవరం మీటింగ్స్ కాన్వకేషన్కి వచ్చిన సమయంలో ఆయన సడన్గా ఆ రోజు ఆదివారం వచ్చి రాగానే నన్ను పిలిచాడు. ఆయన పిలిచి ఎవరి ద్వారా పిలిపించాడు, నేను పోనని చెప్పాను. ఎందుకు పోనానంటానంటే లోకల్ విషయాలు అడగడానికి ఎందుకని పిలుస్తున్నాను అనుకున్నాను, కానీ వేరే సంగతి ఆలోచన చేయాలి. రెండోసారి మళ్ళా మీటింగ్ మధ్యాహ్నం మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచాడు జీటి బెంజమిన్ గారు. నేను మళ్ళీ ఎందుకు నన్ను ఎందుకు రమ్మంటాడు ఆయన, నేను అంత గొప్పవాణేం కాదు కదా, నన్ను ఎందుకు రమ్మంటాడు అన్న. లేదా ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన అని ఎవరు చెప్పారు. సాయంకాలం వెళ్ళిపోతున్న సమయంలో మళ్ళీ పిలిచాడు. ఎవరు చెప్పారు, వెదా నేను పిలుస్తా ఉన్నాడు జీటీ గారు, ఎందుకో నువ్వు అనేకులు ఆశపడతారు కలవడానికి, నేను పిలుస్తా ఉంటే దానంటే ఏంటన్నారు. సరే అని చెప్పేసి ఆయన ఉన్న రూమ్లోకి వెళ్ళాను. వెళ్ళగానే ఆ మోజెస్ దా అన్నాడు, ఇది పరిచయం అయినట్టుగా మోజెస్ దాదా అన్నాడు ఆయన. నేను కన్ఫ్యూజ్ అయ్యి, అంకుల్ మీరు ఎవరిని ఎవరు అనుకుంటున్నారు, నేను మీరు అనుకునే వ్యక్తిని కాకపోవచ్చు, నేను అడ్రస్ లేను, నేను ఎలా తెలుసు అంటే, అట్లా అనుకోక, నేను నీకోసం 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను, పలాంటి వైజాగ్ వచ్చావా అన్నాడు ఆయన. వచ్చానప్పుడు సేవకుల మీటికి వచ్చావు కదా, ముందు కూర్చున్నావు అని అడిగాడు. అవును కూర్చున్నాను కరెక్టే అన్నాడు. నేను అప్పుడు చూశాను అన్నాడు. తర్వాత పలాన చోటుకు వచ్చావా, వచ్చాను అనుకున్నాను. పలాన చోటు ఎట్లా గుర్తుందో పెద్ద ఆయనకి. అప్పుడు ఆయన అన్నాడు కదా, సరే కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు అన్నాడు. లేదు అంకుల్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, 9 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అన్నాను. సరే కానీ నువ్వు మరి ఒకవేళ నువ్వు ఇష్టపడితే కనుక నేను ఒకవేళ మంచి ప్లేస్ పంపాలి, ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నవాడు కాబట్టి మరి ఏదైనా మంచి ప్లేస్ పంపాలనుకుంటున్నాను, విశాఖపట్నం చాలా మిగిలిపోతావు అన్నాడు అంకుల్. అదంతా పెద్ద పెద్ద కథలు, నేను సరిపోనులే అక్కడ, దయచేసి ఏమనుకోద్దు, నన్ను వద్దులేండి అన్నాను. తర్వాత అలా కాదులే, కర్నూలు వెళ్తావని చెప్పాను. నేను చెప్పేది ఉత్తుది కాదు, కర్నూలు అంటే ప్రస్తుతం ఎరుశలేమా, ఎరుశలం వెళ్తావా అన్నాడు ఆయన. అక్కడ ఎరుశలంలో అరవిందం గారు ఉన్నారు, ఆయన హెబ్రోన్ తీసుకుంటాను ఇప్పుడు వెళ్తావంటే, లేదులే అంకుల్ వద్దులేండి, అరవిందం గారు కాలి గోడికి సరిపోను నేను, ఆయన హెబ్రోన్కి వెళ్ళవేంటి, నాలాంటి వాడు పనికి మాలోడు ఇక్కడ ఉండవు ఏంటంటే. అలా కాదులే, సరే పని కాజీపేట పో అని చెప్తానాడు ఆయన. అంకుల్ తెలంగాణ నాకు తెలీదు కాజీపేట సంగతి, అసలు తెలియదాన్ని తెలియదు కదా, నాకు తెలుసు, నాకు బాగా తెలుసు కాజీపేట సంగతి, మంచి సంఘం అది, నువ్వు ప్రిపేర్గా ఉండి గుడ్ ఫ్రైడేకి పోదుగాని అన్నాడు. తర్వాత గుడ్ ఫ్రైడే హెబ్రోన్ కృపారావు అని బ్రదర్ ఉండేవారు, ఆయన అకౌంట్ చూసాడు హెబ్రోన్లో, ఆయన తీసుకొని ఆయన పంపాడు నాతో కూడా. అక్కడ నేను అనుకున్నాను కదా కాజీపేట అంటే మహా అయితే 100-200 మంది ఉంటారేమో అనుకున్నా. ఆ రోజు గుడ్ ఫ్రైడే దాన్ని చూసి ఎవరో కొత్త వాళ్ళు వస్తారని చెప్పుంటారు కదా వాళ్ళు కూడా, ఏమయ్యా 1000 మంది ఉన్నారు అక్కడ, నా కాళ్ళు ఆటలా చేతులు ఆటలా, నన్ను పంపిన కృపారావు అని బ్రదర్ ఉన్నాడు, బ్రదరు రా కొద్ది పాటలు పాడడానికి రారా పాటలు కానీ పిలుస్తూ ఉంటే అన్నాడు ఆయన. అంటే నేను మళ్ళీ పిలిచాను, బ్రదర్ ఒకసారి వెళ్ళరా అని చెప్పాను. బ్రదరు అలాగదు పాటలు సాయించి ఒక వర్తమానం తీసుకొని కూడా చెప్తాను, నేను ఇట్లా అనుకోలేదు మరి అని చెప్పాను నాను. బ్రదర్ నేను ట్రైల్ కోసం పంపారు, రేపు పొద్దున నేను సేవకు వేస్తారు ఇక్కడ, నువ్వు నువ్వే తీసుకోవాలి మొత్తం, నువ్వు ఎలా నడిపిస్తావో వాళ్ళు ఏమంటారో స్థానిక సంఘర్షలు రిప్లైని బట్టి నేను ఇక్కడ వేస్తారు, అందుకే నువ్వే చూడాడు అన్నారు. అప్పుడు సరే పాటలు పాడా వాక్యం చెప్పా, 3 దినాలు 3 రోజులు అయిన తర్వాత నేను మళ్ళీ ఆగత్యపాలెం వెళ్ళిపోయాను. అప్పుడు మరి జీటి బెంజమిన్ గారు ఆగత్యపాలెం ఫోన్ చేసి, బాబు మోజేస్తున్నావు అర్జెంటుగా సామానం తీసుకొని నువ్వు కాజీపేట రెడీ అయిపోవాల్సి ఉంటుందని చెప్తాను అన్నాడు.